హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ హోప్ సెలబ్రేషన్స్ ఫర్ గుడ్. సో బ్యాక్ టు సెషన్. సో ఈరోజు మనం టెరాఫామ్ స్టార్ట్ చేద్దాం. టెరాఫామ్ ఏంటంటే పాపులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్. సో ఆన్సిబుల్ ఏంటి యాక్చువల్లీ? సో వాట్ ఈస్ ఆన్సిబుల్? వాట్ ఈస్ ఇట్ డూయింగ్? సో టెరాఫామ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. వాట్ ఈస్ ఆన్సిబుల్? సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, రైట్? సో ఇట్స్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ యాజ్ అ కోడ్. సో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ మాన్యువల్గా చేసాం, మాన్యువల్గా సర్వర్ని కాన్ఫిగర్ చేసి ఉండొచ్చు, షెల్ స్క్రిప్ట్ యూస్ చేసి ఉండొచ్చు, అలానే ఫైనల్గా ఆన్సిబుల్ యూస్ చేసి చేసాం. సో ఈ మూడిట్లో లార్జ్ ప్రాజెక్ట్ అయితే ఒకవేళ విచ్ వన్ ఈస్ ప్రిఫర్డ్? కాన్ఫిగరేషన్ యాజ్ అ మేనేజ్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అఫ్ కోర్స్ ఆన్సిబుల్ ఈస్ ప్రిఫర్డ్, రైట్? సో ఎందుకు మాన్యువల్ ప్రిఫర్ కాలేదు అంటే, సో మాన్యువల్లో మనం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ చేయాలి, హ్యూమన్ ఎర్రర్స్కి ఎక్కువ టైం పడుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ వస్తుంది, ఆ హ్యూమన్ ఎర్రర్స్ని రిజాల్వ్ చేయడానికి టైం పడుతుంది. సో అదంతా మాన్యువల్గా చేయడం సర్వర్లోకి లాగిన్ అయ్యి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి, సో ఆన్సిబుల్ అనేది సింపుల్గా ఒకటేసారి చాలా నెంబర్ ఆఫ్ సర్వర్స్తో ఈజీగా వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషన్ యాజ్ అ కోడ్. ఓకే, ఎప్పుడైనా కూడా అది ఏ టెక్నాలజీ అండ్ నాట్ ఓన్లీ డెవాప్స్ అండ్ క్లౌడ్. సో మీరు ఒక వర్క్ని మాన్యువల్గా చేస్తున్నారు అంటే, సో దట్ ఈస్ లీస్ట్ ప్రిఫర్డ్ అనమాట. సో ఆ అదే వర్క్ని మీరు ఏదైనా స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తే అదే ప్రిఫర్డ్, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది, మాన్యువల్ ఎర్రర్స్ ఉండవు, అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ సర్వర్కి సేమ్ ప్రాసెస్ కాబట్టి. ఓకే, అది డెవాప్స్ అండ్ క్లౌడే కాదు, మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా అందులో స్క్రిప్టింగ్ అనేది ప్రిఫర్డ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టింగ్ వర్సెస్ ఆటోమేషన్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఏ ప్రిఫర్డ్. సో మీరు మాన్యువల్గా చేసేదానికి యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఉంటుంది త్రూ స్క్రిప్టింగ్, అది ఏ టెక్నాలజీ అయినా కూడా. ఓకే, సో ఆటోమేషన్ టెస్టింగ్ ఇలా అన్నీ ఉన్నాయి కదా, అలానే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్కి, సో ఫర్ దెమ్ షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్ సో దాన్ మాన్యువల్లీ డూయింగ్ థింగ్స్. సో ఈ స్క్రిప్టింగ్ ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక వర్క్ని తీసుకెళ్ళి స్క్రిప్ట్గా కన్వర్ట్ చేస్తే ఆ స్క్రిప్టింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ థింగ్, వర్షన్ కంట్రోల్ అనుకోండి. సో మనం మీరు చూసారు, మన షెల్ స్క్రిప్ట్ని ఆన్సిబుల్ అంతా తీసుకెళ్ళి గిట్ హబ్లో పెట్టాం. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి మీకు ఇప్పుడే తెలియకపోవచ్చు, మేబీ మంత్స్ వి డిస్కస్ సిఐసిడి డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఇఫ్ యూ కీప్ కోడ్ ఇన్ గిట్ ఆర్ వర్షన్ కంట్రోల్, ఎనీ వర్షన్ కంట్రోల్, యూ కెన్ మెయింటైన్ హిస్టరీ అండ్ యూ కెన్ గెట్ బ్యాక్ ప్రీవియస్ వర్షన్స్ ఆల్సో. సో ఆండ్రాయిడ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోడ్ని తీసుకెళ్ళి గిట్ హబ్లో పెట్టి దానికి ఒక వర్షన్ ఇస్తారు, వర్షన్ 1.0.2, వర్షన్ 2.0.2. వర్షన్ 2 ఫెయిల్ అయిందంటే ఇమీడియట్లీ మనం వర్షన్ 1కి వెళ్ళి మళ్ళీ మనం కంబ్యాక్ అవ్వచ్చు. అలానే సో మీరు ఏ కోడ్నైనా తీసుకెళ్ళి గిట్ హబ్లో పెట్టినప్పుడు వర్షన్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు ఇది ఎనీ టైం మీ ప్రీవియస్ కోడ్ని ఈజీగా రిఫర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు కమిట్స్ అని ఉంటాయి చూడండి. సో మీరు ఈ కమిట్కి వెళ్తే మీకు ఈ కోడ్ని ఈజీగా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో వర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ డూయింగ్ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్. సో మనం టెరాఫామ్లో మన స్క్రిప్ట్ని కూడా మన కోడ్ని కూడా మనం గిట్హబ్లో పెడతాం కాబట్టి ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ ప్రీవియస్ వర్షన్స్. అండ్ దెన్ అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కన్సిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సేమ్
సో లాస్ట్ టైం మనం ఆన్సిబుల్ లో డిస్కస్ చేసాం కదా, సో డెవ్ లో వర్క్ అవుతుంది, ప్రొడక్షన్ లో వర్కౌట్ కాలేదు అంటే డెవ్ ని అందరూ సిల్లీగా తీసుకుంటారు, ప్రొడక్షన్ ని సీరియస్ గా తీసుకుంటారు. సో అందుకని మనకి ఆన్సిబుల్ యాజ్ అ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఏంటంటే, ఒకటే స్క్రిప్ట్ మీకు ఎన్ని సర్వర్స్ లో అయినా మీరు రన్ చేసినా కూడా, ఎంత డెవ్ అయినా క్యూఏ అయినా యూఐటీ అయినా ప్రొడక్షన్ అయినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ టూల్స్ విత్ సేమ్ మెషిన్స్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో అలానే టెరాఫామ్ కూడా ఏంటంటే, మీరు సేమ్ కోడ్ విల్ వర్క్ విత్ ఆల్ ఎన్విరాన్మెంట్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కన్సిస్టెంట్ అక్రాస్ ఆల్ ఎన్విరాన్మెంట్స్. సో మన మెయిన్ గా రిజాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం వర్కింగ్ ఇన్ డెవ్ బట్ నాట్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్, ఈ ఈ ప్రాబ్లమ్ ని మనం రిజాల్వ్ చేయడానికి టెరాఫామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఆటోమేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆబ్వియస్లీ. ఓకే, సో మనం చాలాసార్లు చెప్పాం ఎవ్రీథింగ్ ఈజ్ క్రెడ్ అండ్ క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్డేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిలీట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఆపరేషన్స్ అన్ని మనం టెరాఫామ్తో చాలా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏదో క్రియేట్ చేయడానికైనా, చూడడానికైనా, అప్డేట్ చేయడానికైనా ఆర్ డిలీట్ చేయడానికైనా. అండ్ దెన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు AWSలోకి లాగిన్ అయితే ఒకవేళ ప్రాజెక్ట్ పెద్దది అయిపోయిన తర్వాత, సో దాంట్లో చాలా సర్వీసెస్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ VPCs, మల్టిపుల్ Route 53, EC2, లోడ్ బ్యాలెన్సర్స్, సిడిఎన్స్, టీకేఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, S3 బకెట్స్, ఇలా చాలా అంటే చాలా పెరిగిపోతుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం వెళ్ళి మీ క్లయింట్ వచ్చేసి మిమ్మల్ని, నాకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏముంది, వాటి నేమ్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే, మీరు ఇక్కడికి వెళ్ళి వన్ బై వన్ సర్వీస్ని వెతుక్కొని వాటిని నోట్ చేసుకొని వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా టఫ్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ మీరు టెరాఫామ్లో కానీ చూసారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ ద ప్రీవియస్ బ్యాచ్. సో మీరు టెరాఫామ్ లోకి వెళ్ళి చూసారంటే దట్ ఈస్ ఈజీ అనమాట. ఓపెన్ చేద్దాం. సో ఇలా VPCs, ఫైర్ వాల్స్, అండ్ దెన్ VPNs, MongoDB డేటాబేసెస్, ఇలా ప్రతి ఒక్కటి మనం ఈజీగా ఇక్కడ నుంచి చూసి రిపోర్ట్ అనేది ఇవ్వడం చాలా సింపుల్గా ఉంటుంది టెరాఫామ్లో, ఇన్స్టెడ్ ఆఫ్ యూ గో టు ద కన్సోల్ అండ్ దెన్ డూ ఇట్ దేర్. ఓకే, సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది. అండ్ దెన్ కాస్ట్ ఆప్టిమైజేషన్. సో కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సో మనకి అవసరమైనప్పుడు ఉంచడం, అవసరం లేనప్పుడు డిలీట్ చేయడం. సో టెరాఫామ్తో డిలీట్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. క్రియేట్ వెన్ రిక్వైర్డ్, స్టాప్ ఆర్ డిలీట్ వెన్ నాట్ రిక్వైర్డ్. సో విత్ ఇన్ మినిట్స్లో కూడా మనకి ఈజీగా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ఆటోమేటిక్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటి, సో Route 53 క్రియేట్ చేయాలి అంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి Route 53 క్రియేట్ చేయాలి అంటే, సో EC2 సర్వర్స్ అనేవి రన్ అవ్వాలి, వాటి ఐపీ అడ్రస్ ని తీసుకొచ్చి నేను ఇక్కడ Route 53లో ఇవ్వాలి. సో Route 53 ఈజ్ డిపెండింగ్ ఆన్ EC2 సర్వర్స్ కదా. సో Route 53 ఇస్ డిపెండింగ్ ఆన్ EC2 సర్వర్స్. సో ఆ డిపెండెన్సీని కూడా మనం ఇక్కడ
ఈజీగా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ క్రియేట్ రిసోర్సెస్, టెరాఫామ్ విల్ టేక్ కేర్ ఆఫ్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి ఈ ఫీచర్స్ అన్ని మనం టెరాఫామ్ కంప్లీట్ చేసే కొద్దీ. అండ్ దెన్ టెరాఫామ్ మాడ్యూల్స్. సో టెరాఫామ్ మాడ్యూల్స్ అంటే, సో మీరు ఒకసారి కోడ్ని రాశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 1కి, సో ప్రాజెక్ట్ 2 వాళ్ళు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ టెరాఫామ్ కోడ్ యాజ్ మాడ్యూల్స్ అదర్ ప్రాజెక్ట్స్ కెన్ యూజ్ ఇట్ వితౌట్ రైటింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో ఇది మాడ్యూల్స్, టెరాఫామ్ మాడ్యూల్స్. సో జనరల్గా ఇంటర్వ్యూస్లో ఏంటంటే, సో టెరాఫామ్లోకి వెళ్ళి మీరు, సో సింపుల్గా మీకు టెరాఫామ్ వచ్చా రాదా అని తెలుసుకోవడానికి, సో వాట్ డూ అండర్స్టాండ్ బై టెరాఫామ్ అని అడగడం చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. సింపుల్ అండ్ పవర్ఫుల్. ఓకే, సో మీరు టెరాఫామ్లో నేను అది చేస్తాను, ఏపీసీని క్రియేట్ చేస్తాను, మాడ్యూల్స్ రాస్తాను, సెక్యూరిటీ గ్రూప్స్, ఇవన్నీ చెప్పొచ్చు మీరు. బట్ అసలు టెరాఫామ్ అంటే ఏంటి అనేది మీకు అండర్స్టాండింగ్ లేకుండా మీరు టెరాఫామ్లో వర్క్ చేయడం అనేది చాలా కష్టం. కష్టం అంటే కష్టం అని కాదు, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు. సో టెరాఫామ్ యొక్క అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టెరాఫామ్ యొక్క అండర్స్టాండింగ్ అంతా ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వీటి వల్ల వస్తుంది అన్నమాట. సో మన టెరాఫామ్ సెషన్ అయిపోయే లోపు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్ థియరిటికల్గా ఉంది కాబట్టి ఈరోజు, సో దిస్ ఈస్ ఫైన్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెరాఫామ్ యూ షుడ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ టెరాఫామ్ అన్నమాట. సో ఫైనల్గా టెరాఫామ్ ఏంటంటే డిక్లరేటివ్ వే ఆఫ్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిక్లరేటివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిక్లరేటివ్? సో మీనింగ్ వచ్చేసి వాట్ ఎవర్ యూ రైట్ యూ విల్ గెట్ ఇట్, వాట్ ఎవర్ యూ రైట్ యూ విల్ గెట్. సో అదే డిక్లరేటివ్. సో నేను డిక్లేర్ చేస్తున్నా టెరాఫామ్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సీ దిస్. సో నేను టెరాఫామ్ కి ఇలా డిక్లేర్ చేస్తున్నా, ఐ వాంట్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బి లైక్ దిస్. అంటే మీరు ఒక ఫైల్లో రాసి టెరాఫామ్ కి ఇస్తున్నారు. సో ఆన్సిబుల్ కి ఏం చేస్తున్నాం మనం? ఒక ఫైల్లో రాసి ఆన్సిబుల్ కి ఇస్తున్నాం. సో ద ఆన్సిబుల్ ఇస్ ఆల్సో డిక్లరేటివ్. సో వీఆర్ ఆస్కింగ్, వీ వాంట్ దట్, దెన్ టెరాఫామ్ షుడ్ క్రియేట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ రైట్ కరెక్ట్ సింటాక్స్. సో డిక్లరేటివ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ సింటాక్స్, నో నీడ్ టు ఫాలో సీక్వెన్స్. సో అడుగుతారు వాట్ ఇస్ టెరాఫామ్, యూ కెన్ సే టెరాఫామ్ ఇస్ అ డిక్లరేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ టూల్ డిక్లరేట్. సో అలా చెప్పిన తర్వాత వాట్ ఇస్ డిక్లరేటివ్ అని అడుగుతారు. వాట్ ఇస్ డిక్లరేటివ్ మీన్స్ వాట్ ఎవర్ వీ రైట్ వీ విల్ గెట్ ఇట్. ఓకే, బట్ సింటాక్స్ షుడ్ బి కరెక్ట్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ సీక్వెన్స్. సో అది యాక్చువల్గా డిక్లరేటివ్ మీనింగ్. సో టెరాఫామ్ అడ్వాంటేజెస్ ఇవన్నీ మీరు చెప్పొచ్చు. సో టెరాఫామ్కి అడ్వాంటేజెస్ అన్నీ ఉండడం వల్ల ఇప్పుడు టెరాఫామ్ అనేది పాపులర్ అండ్ మ్యాండేటరీ అవుతుంది. సో సింపుల్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు మనకి ఎవరైనా మాన్యువల్గా వెళ్ళి ఇక్కడ ఎడిట్ చేశారు అనుకోండి సంథింగ్ బై మిస్టేక్, సో దాన్ని మీరు ట్రేస్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలియదు. మనం వెళ్ళి AWSలోకి లాగిన్ అయ్యి ఇక్కడంతా సర్చ్ చేసుకొని ఎక్కడ ఎర్రర్ వచ్చిందని చూసుకొని అండ్ దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒక 2-3 అవర్స్ పైన ఈజీగా టైం పడుతుంది, కొన్నిసార్లు డేస్ కూడా పట్టొచ్చు. బట్ అదే టెరాఫామ్లో అయితే, సో ఫస్ట్ ఏదో సంథింగ్ ఎవరో మాన్యువల్గా చేంజ్ చేశారు, సో అదంతా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీస్టోర్ చేయాలి ఇమీడియట్లీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీస్టోర్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి మీరు సింపుల్గా టెరాఫామ్ కమాండ్ రన్ చేశారు అంటే, సో మీ ఇమీడియట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రీస్టోర్ అయిపోతుంది. సో ఫస్ట్ మీ బిజినెస్ అనేది రన్నింగ్లోకి వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఎవరు చేంజెస్ చేశారు, ఎందుకు చేంజెస్ చేశారు, మళ్ళీ ఇలాగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనకి ఇమీడియట్లీ రీస్టోరింగ్ ద ప్రాజెక్ట్ టు ద ఒరిజినల్ స్టేట్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ యూస్ టెరాఫామ్, రీస్టోరింగ్ ద ప్రాజెక్ట్ టు ద ఒరిజినల్ స్టేట్ ఈస్
వెరీ ఈజీ అండ్ వెరీ క్విక్ దాన్ మాన్యువల్ అప్రోచ్. సో దట్ ఈస్ వై వీ షుడ్ యూస్ టెరాఫామ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ క్వశ్చన్స్ లో టెరాఫామ్ అనేది చాలా క్రూషియల్. టెరాఫామ్ మీకు ప్రాపర్ గా రాదు, ప్రాపర్ గా ఆన్సర్ చేయట్లేదు అంటే, సో దెన్ దే విల్ మోస్ట్లీ రిజెక్ట్ యు యాస్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో టెరాఫామ్, డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఈ రెండు అనేది కొంచెం అడ్వాన్స్ అవుతున్నాయి. దానిపైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ లో, ఎందుకంటే ఇవి కొన్ని అడ్వాన్స్ స్కిల్స్ కాబట్టి ఆటోమేటిక్ గా. సో మీరు దీన్ని ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. సో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేలాగా దీంట్లో మీరు చేయాలి. సో యూ విల్ డూ దట్. సో కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది టెరాఫామ్ పైన, ఎందుకంటే మనం ఏది మాన్యువల్ గా చేయం, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆటోమేటిక్. ఓకే, సో ఇవి టెరాఫామ్ అడ్వాంటేజెస్. సో ఇప్పుడు ఇవి మీకు ఇప్పుడే అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, బట్ బై ద ఎండ్ ఆఫ్ టెరాఫామ్ ఆల్ సెషన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఆటోమేటిక్గా వీటిని మనం జస్టిఫై చేస్తాం. ఇంకేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాన్యువల్గా మనం క్రియేట్ చేయము. సో ఎవ్రీథింగ్ వీ విల్ క్రియేట్ ఇట్ ఫ్రమ్ టెరాఫామ్ అనమాట. సో ఇప్పుడు మనం టెరాఫామ్ ని సెటప్ చేద్దాం ఫస్ట్. టెరాఫామ్ డౌన్లోడ్ చేద్దాం. సో లెట్ మీ, నా దాంట్లో టెరాఫామ్ ఆల్రెడీ ఉంది. సో నేను డిలీట్ చేస్తాను, దెన్ ఐ విల్ షో యూ. జస్ట్ 1 మినిట్. ఫస్ట్ టెరాఫామ్ డౌన్లోడ్ చేద్దాం. సో చాలా సింపుల్ ఇది. టెరాఫామ్ డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత సో మీకు మ్యాక్ అయితే ఇక్కడ క్లియర్ గా ఉంచూడండి. ఈ కమాండ్ తో చాలా సింపుల్ గా అయిపోతుంది మీకు, ఇంకా ఏ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ విండోస్. సో విండోస్ అయితే మనం మీకు ప్రాసెసర్ని బట్టి, ఓకే మనది మోస్ట్లీ AMD 64 కాబట్టి ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్. సో దిస్ వన్ విండోస్. ఓకే, ఉబుంటు అయితే యూ హ్యావ్ ద కమాండ్స్. ఉబుంటు డెస్క్టాప్ అయితే ఇక్కడ టెరాఫామ్ డౌన్లోడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లోడ్ అయినట్టుంది. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. సో ఒక ఈఎక్సి ఫైల్ వచ్చింది. సో ఈఎక్సి ఫైల్ నేను ఏం చేస్తున్నానంటే, సో జనరల్గా నేను ఒక సి డిస్క్లో సాఫ్ట్వేర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, సో మీరు యూస్ చేసే లైక్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేయండి. సో దట్స్ మై, మీరు ఇట్లానే అని కాదు, మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. బట్ నేను సాఫ్ట్వేర్స్ అన్నిటిని ఒక డ్రైవ్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో పెట్టాను అంతే, దట్స్ ఇట్. సో ఇక్కడ పెడితే సరిపోదు మీకు. సో మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టినంత మాత్రం మీకు టెరాఫామ్ యాక్సెస్ ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎండి టెరాఫామ్ అని ఇచ్చాను.
హోల్డ్ తీసుకుంటుంది. ట్రై హియర్. గిట్ బ్యాష్ లో అయినా విండోస్ కమాండ్ ప్రాంప్ట్ అయినా మీకు ఓకే. నేను డిలీట్ చేసినా కూడా ఇది తీసుకుంటున్నట్టుంది. బట్ మీకు ఏంటంటే టెరాఫార్మ్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో నాట్ ఫౌండ్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే మీకు డౌన్లోడ్ చేస్తే సరిపోదు, మీరు ఈ పాత్ ని తీసుకెళ్ళి విండోస్కి ఇవ్వాలి. సో విండోస్కి ఎలా ఇవ్వాలి పాత్ అంటే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని టైప్ చేస్తే యూ విల్ సీ ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఇది సిస్టమ్ వేరియబుల్స్, ఇది యూజర్ వేరియబుల్స్. నేను ఇక్కడ పాత్ పెట్టాను అంటే, సో మీ ల్యాప్టాప్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు కదా, సో ఇక్కడ పెట్టాను అంటే యూజర్ వేరియబుల్స్ ఫర్ మేబీ యువర్ యూజర్ నేమ్ లైక్ శివకుమార్, ఆ పర్సన్కి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ పెట్టాను అంటే ఎవ్రీథింగ్ ఆల్ యూజర్స్ ఇన్ యువర్ ల్యాప్టాప్కి ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇందాక అలా వచ్చింది. సో మీ పాత్ ని ఇక్కడ న్యూ అని ఇచ్చి ఆ పాత్ ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, సో జస్ట్ లైక్ బిన్ ఇన్ లైనక్స్ అనమాట. సో ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మీరు టెరాఫార్మ్ కమాండ్ అని ఇస్తే విండోస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ ఆల్ పాత్స్. యూ హ్యావ్ గివెన్ ఇన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ దెన్ యువర్ కమాండ్ విల్ వర్క్. సో ఇంకొకసారి చూద్దాం, ఎన్విరాన్మెంట్ ఈఎన్వీఎన్ టైప్ చేస్తే మీకు వస్తుంది ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని. ఇక్కడికి వచ్చి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పైన టైప్ చేసి ఇదర్ యూజర్ కానీ ఆర్ సిస్టమ్ కానీ అది మీ ఇష్టం అనమాట, దీని పైన క్లిక్ చేసి ఎడిట్ చేసినప్పుడు మీ సాఫ్ట్వేర్స్ అన్ని ఎక్కడైతే పెట్టారో ఆ పాత్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో జనరల్గా ఏం చేస్తుందంటే విండోస్ అన్ని పాత్స్ లో చెక్ చేస్తుంది టెరాఫార్మ్ ఎక్కడైనా ఉందా అని. చెక్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఫైండ్స్ దెన్ యూ విల్ గెట్ ద కమాండ్. దట్స్ ఇట్, వెరీ సింపుల్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి టెరాఫార్మ్ వర్షన్ 1.6.6 మనం డౌన్లోడ్ చేసింది 1.6.6. ఓకే, సో ఫస్ట్ టెరాఫార్మ్ ని అలా ఇన్స్టాల్ చేయండి. నేను terraform.exe ఇన్స్టాల్ చేశాను. సో మ్యాక్ లో అయితే అసలు అదేం అవసరం లేదు, ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో ఇప్పుడు మనం కోడ్ను వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్లో రాస్తున్నాం. మన ల్యాప్టాప్లో వీ హ్యావ్ విఎస్ కోడ్. సో ఈ విఎస్ కోడ్ నుంచి మనం గిట్లోకి పుష్ చేస్తాం. మన విండోస్ ల్యాప్టాప్ నుంచి మనం గిట్లోకి పుష్ చేస్తాం. ఓకే, సో ఇది మన AWS అకౌంట్. సో ఫస్ట్ థింగ్ AWS అకౌంట్లోకి మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పుష్ చేయాలి అంటే మనకు అథెంటికేషన్ కావాలి కదా. ఓకే,
సో అథెంటికేషన్ అయితే కావాలి. జస్ట్ ఎవరు పడితే వాళ్ళు మన అకౌంట్లోకి పుష్ చేయలేరు. అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అని ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ విండోస్ అని సెర్చ్ చేయండి. మీరు విండోస్ అయితే సో అన్నిటికీ ఇన్స్టాలేషన్ ఉంటుంది ఇక్కడ. మ్యాక్ఓఎస్కి జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేయొచ్చు, అండ్ దెన్ కమాండ్ లైన్ ద్వారా అయినా చేయొచ్చు. ఓకే, జస్ట్ ఈ కమాండ్స్ రన్ చేస్తే అయిపోతుంది. సింగిల్ కమాండ్, ఈ టూ కమాండ్స్ అనమాట అంతే. దట్స్ ఇట్. సో విండోస్లో అయితే మనం ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇది చూడండి, ఇది డౌన్లోడ్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత సేమ్ థింగ్ నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది చెక్ చేస్తుంది, ఆల్రెడీ ఉంది కదా అని. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. జస్ట్ ఎస్ ఇవ్వండి. సో ఫస్ట్ థింగ్ ఇన్స్టాల్ టెరాఫామ్, అండ్ దెన్ సెకండ్ థింగ్ ఇన్స్టాల్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. కొంచెం టైం పడుతుంది జనరలీ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ చేసాం కదా.
సో ఇక్కడ ఈ సిఎల్ఐ అనేది మన ఏడబ్ల్యూఎస్ తో అథెంటికేట్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, సో ఈ అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనకి, సో అథెంటికేషన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు పుష్ చేయడానికంటే ముందు ఈ విజువల్ స్టూడియో కోడ్ వచ్చేసి, ఓకే, విజువల్ స్టూడియో కోడ్ ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ ద్వారా అథెంటికేట్ అవుతుంది. అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయినప్పుడు దెన్ యూ కెన్ పుష్ ద కోడ్ అనమాట. సో యాన్సిబుల్ అయితే ఎలా పుష్ చేసిందో అలానే టెర్రఫామ్ కూడా ఏడబ్ల్యూఎస్ కి పుష్ చేస్తుంది. వి విల్ సీ దట్ వన్ ఎగ్జాంపుల్ నౌ. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో నౌ యూ కెన్ సీ. కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి ఏడబ్ల్యూఎస్ హైఫన్ హైఫన్ వర్షన్ ఇచ్చారు అంటే కెన్ సీ దిస్ వర్షన్. ఓకే, సో దట్స్ ఇట్, ఇంతే సెటప్ ఇంకా. సో ఇప్పుడు మనం లెట్ అస్ సీ ద టెరాఫామ్ అనే ఒక రెపో క్రియేట్ చేస్తున్నాం. Let me do this. Git init git branch hyphen main git remove add origin. సెషన్ వన్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు టెరాఫామ్ సింటాక్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ లెట్ అస్ క్రియేట్ వన్ ఈజీ టు ఇన్స్టెన్స్. సో టెరాఫామ్ సింటాక్స్ ఏంటి అంటే రిసోర్స్. సో టెరాఫామ్ అనేది వన్ మోర్ అడ్వాంటేజ్, ఇట్స్ హైబ్రిడ్ క్లౌడ్ అనమాట. హైబ్రిడ్ క్లౌడ్. సో మీరు టెరాఫామ్ నేర్చుకున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూ కెన్ క్రియేట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అజూర్ ఎనీ క్లౌడ్ అనమాట, జీసీపీ ఎక్సెట్రా. నాట్ ఓన్లీ క్లౌడ్స్, టెరాఫామ్ కెన్ వర్క్ విత్ ఎనీ అదర్ పాపులర్ టూల్ ఇన్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారు అంటే వాటిని టెరాఫామ్ ప్రొవైడర్స్ అంటాం, టెరాఫామ్ ప్రొవైడర్స్. సో ఇక్కడ చూస్తే మీకు AWS, Azure, GCP, Kubernetes, Alibaba Cloud, Oracle, and then Consul, DNS. So all popular tools in the market. Not only cloud, మీరు వేరే పాపులర్ టూల్స్ తో కూడా టెరాఫామ్ యూస్ చేసి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఒక టూల్ని రాశారు అనుకోండి. సో మీరే ఒక టూల్, ఒక ప్రొడక్ట్ని డెవలప్ చేశారు. సో మీ ప్రొడక్ట్కి ఒక చిన్న ప్రొవైడర్ రాసి ఆ ప్రొవైడర్ని మీరు టెరాఫామ్తో కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా టెరాఫామ్ కెన్ వర్క్ విత్ మెనీ ప్రొవైడర్స్, నాట్ ఓన్లీ క్లౌడ్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ద ప్రొవైడర్ అవైలబుల్. ఆ ప్రొవైడర్ అంటే ఏంటి అనేది, సో యూ కెన్ సీ దట్. సో ఇప్పుడు మీరు రోబోషాప్ ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు, మీరు ఆ రోబోషాప్ ప్రాజెక్ట్కి ఒక టెరాఫామ్ ప్రొవైడర్ని డెవలప్ చేసి టెరాఫామ్కి అప్డేట్ చేయొచ్చు. దెన్ టెరాఫామ్ విల్ వర్క్ విత్ రోబోషాప్ ప్రాజెక్ట్ ఆల్సో. ఈసీ టూ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిట్ హబ్ అనే గిట్ హబ్ ప్రొవైడర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ టెరాఫామ్ గిట్ హబ్ ప్రొవైడర్, సో అందరు టెరాఫామ్ ఓన్లీ క్లౌడ్ కే వర్క్ అవుతుంది అనుకుంటారు. టెరాఫామ్ కెన్ వర్క్ విత్ ఎవ్రీథింగ్ అనుకుంటారు.
నెక్స్ట్ ప్రొవైడర్ గిట్ హబ్ అని మెన్షన్ చేసేసి మీ అథెంటికేషన్ ఇచ్చేసిన తర్వాత సో యూ కెన్ క్రియేట్ ద రిపాజిటరీస్ చూడండి. మీరు బ్రాంచెస్ క్రియేట్ చేయొచ్చు, రిపాజిటరీస్ క్రియేట్ చేయొచ్చు, సో చాలా చేయొచ్చు. గిట్ హబ్లో ఎవ్రీథింగ్ మీరు చేయొచ్చు టెరాఫామ్ యూస్ చేసుకొని. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి టెరాఫామ్ రెపోని మాన్యువల్గా క్రియేట్ చేశాను కదా, ఇలా మాన్యువల్గా క్రియేట్ చేయకుండా మీరు టెరాఫామ్ యూస్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్ ఏపీఐ అనమాట. ఓకే, ఇప్పుడు మనం రోబోషాప్లో యూజర్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు మన డీటెయిల్స్ ఇచ్చాం, రిజిస్టర్ కొట్టిన తర్వాత ఏం చేస్తుంది, ఆ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి యూజర్ మాడ్యూల్తో కనెక్ట్ అవుతుంది, సో డేటాని షేర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడ కూడా. ఓకే, సో టెరాఫామ్ ఏం చేస్తుందంటే టెరాఫామ్ గిట్ హబ్ ఏపీఐని కాల్ చేసి ఇదంతా మొత్తం క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ ఏపీఐని కాల్ చేయడానికి వీ నీడ్ టు హ్యావ్ సమ్ అథెంటికేషన్. సో అథెంటికేషన్ మీరు ప్రొవైడ్ చేశారు అంటే మీరు గిట్ హబ్ క్రెడెన్షియల్స్, సో దెన్ టెరాఫామ్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ఏపీఐ? గిట్ హబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మీరు కూడా ఒక టూల్ని డెవలప్ చేశారనుకోండి, మీరు కూడా ఒక ప్రోడక్ట్ని ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ చేసినప్పుడు మీరు కూడా ఆ ప్రోడక్ట్ ఏపీఐని డెవలప్ చేసి ఒక చిన్న ప్రొవైడర్ కానీ డెవలప్ చేశారంటే టెరాఫామ్తో, టెరాఫామ్ కెన్ వర్క్ విత్ యువర్ ప్రోడక్ట్ ఆల్సో. సో టెరాఫామ్ ఈస్ లైక్ యూజ్డ్ ఫర్ హైబ్రిడ్ క్లౌడ్ యాక్చువల్లీ. అండ్ మెనీ ప్రొవైడర్స్ సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల టెరాఫామ్ ఇంత సింపుల్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, అందుకని టెరాఫామ్ అనేది టాప్ గా ఉంది. సో టెరాఫామ్ కి రీప్లేస్ చేసే టూల్ అనేది సో దగ్గరలో కూడా లేదు అసలు. సో ప్రెజెంట్ టెరాఫామ్ వెరీ వెరీ టాప్ ఇన్ ద మార్కెట్, ఫ్యూచర్లో ఇంకేదైనా ఒక మంచి టూల్ వచ్చినా కూడా సో సేమ్ కాన్సెప్టే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ అనేది ఒక సేమ్ కాన్సెప్ట్, టెరాఫామ్ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది, ఇంకేదైనా టూల్ వచ్చినా కూడా సో కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఈ షుడ్ ఓన్లీ టార్గెట్ ఆన్ ద కాన్సెప్ట్. సో టెరాఫామ్ ఈరోజు పాపులర్ టూల్, రేపు ఇంకోటి వస్తుంది, కాన్సెప్ట్ రిమైన్స్ ద సేమ్. ఓకే, సో ఇప్పుడు రిసోర్స్ సింటాక్స్ అనేది రాద్దాం. ఇక్కడ రిసోర్స్ వాట్ రిసోర్స్ ఏం రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, దాని నేమ్ ఏంటి, నేమ్ యువర్ రిసోర్స్. యువర్ విష్, సో ఇది మన ఇష్టం ఏం నేమ్ పెట్టాలి అని. సో తర్వాత ఫ్లవర్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్. సో దీన్ని మనం హెచ్సిఎల్ సింటాక్స్ అంటాం, హ్యాషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. హ్యాషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ సో చాలా సింపుల్గా ఉంటుంది హెచ్సిఎల్ అనేది. అగైన్ ఇక్కడ మనం ఏం చేస్తాం, వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ దెన్ వాట్ ఎల్స్, డేటా టైప్స్. సో ఇవన్నీ ఇక్కడ మనం నేర్చుకుంటాం. సో ఇవన్నీ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసి దెన్ వీ విల్ క్రియేట్ అవర్ రోబోషాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ టెరాఫామ్. సో ఇలా ఉంటుంది సింటాక్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ EC2ని క్రియేట్ చేద్దాం యూజింగ్ టెరాఫామ్. సో అండ్ దెన్ టెరాఫామ్ దాని తర్వాత ఇంక వీ విల్ డూ ఎవ్రీథింగ్ అనమాట. సేమ్ వే మనం ఏదో నేర్చుకున్నా కూడా. సో సెషన్1లో నేను EC2 అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో టెరాఫామ్ అనేది చాలా ప్రొవైడర్స్తో యూజ్ అవుతుందని చెప్పాను కదా, వర్క్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మనం టెరాఫామ్ని AWS కి యూజ్ చేయబోతున్నాం. టెరాఫామ్ ప్రొవైడర్స్ అని మీరు సెర్చ్ చేస్తే సో మనం టెరాఫామ్ని ఇప్పుడు దేనికి యూజ్ చేయబోతున్నాం, AWS కి యూజ్ చేయబోతున్నాం.
So we need to inform Terraform so that we are going to use you for AWS. So Terraform requires AWS provider configuration. To create AWS infra. So shell script key dot sh extension, AML key dot AML extension, and I mean Ansible key. So Terraform key dot tf extension and mata files. Okay. So I put in ikkada session one easy to and folder create chesanu. Ikkada. I need to give ec2.tf. So TF is important. So otherwise Terraform will not consider it as Terraform. So TF is ivvakapothe ee file ni Terraform file ani Terraform consider cheyadu. So TF anedi chala important. And then ikkada provider anedi kuda important. So provider anedi meer ivvakapothe Terraform ki ye provider tho work cheyalani ela telustundi. సో ప్రొవైడర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ చేయాల్సినది ఏంటంటే టెరాఫామ్లో ప్రొవైడర్ని కాన్ఫిగర్ చేయడం. సో మీరు ఏ ప్రొవైడర్తో మీరు వర్క్ చేస్తున్నారు అనేది యూ షుడ్ ఆబ్వియస్లీ డిసైడ్. సో ఇక్కడ చూడండి, యూస్ ప్రొవైడర్ అని ఉంటుంది. ఇది జస్ట్ ఇలా కాపీ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, టెరాఫామ్తో సో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్తో వర్క్ చేయి. ఓకే, సోర్స్ వచ్చేసి హ్యాషికార్ప్ ఏడబ్ల్యూఎస్, వర్షన్ ఇది ప్రొవైడర్ వర్షన్ అనమాట. So AWS provider version, not Terraform. So ఈ ప్రొవైడర్ని AWS వాళ్ళు చాలా యాక్టివ్గా డెవలప్ చేస్తూ ఉంటారు. సో AWS టెరాఫామ్ ప్రొవైడర్ని, సో దాంట్లో కరెంట్ వర్షన్ వచ్చేసి ఇది. ఓకే, సో అండ్ మనం అథెంటికేషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రొవైడర్లో రీజన్ అనేది ఇవ్వచ్చు మనం డాక్యుమెంటేషన్కి వెళ్తే. సో ఇక్కడ చూడండి, రీజన్ అనేది ఇవ్వాలి మనం ఫస్ట్ థింగ్. సో మనం ఏ రీజన్తో వర్క్ చేస్తున్నాం, యుఎస్ ఈస్ట్ వన్. అండ్ దెన్ అథెంటికేషన్, అథెంటికేషన్ ఎలా ఇవ్వాలి? అథెంటికేషన్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు యాక్సెస్ కీ సీక్రెట్ కీ అని. సో యాక్సెస్ కీ సీక్రెట్ కీ అని ఇచ్చి మీరు గిట్హబ్లో పుష్ చేశారంటే, సో గిట్హబ్ మీకు ఇమీడియట్లీ నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ పంపిస్తుంది. ఎందుకంటే మీరు యాక్సెస్ కీ సీక్రెట్ కీ గిట్హబ్లోకి పుష్ చేశారంటే అది పబ్లిక్గా. సో ఏమవుతుంది, సో ఎవరైనా యాక్సెస్ కీ సీక్రెట్ కీ తీసుకొని, ఓకే, సో దే కెన్ యూజ్ యువర్ AWS అకౌంట్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో డూ యూ థింక్ ఇట్ ఈస్ సేఫ్, ఐ షుడ్ కీప్ హియర్ AWS సీక్రెట్ కీ అండ్ యాక్సెస్ కీ? సో నో, కాబట్టి ఈ ఆప్షన్ నేను తీసుకోవట్లేదు. సో అందుకనే మనం AWS కమాండ్ లైన్ని డౌన్లోడ్ చేసాం. ఓకే, నౌ లెట్ మీ చెక్. ఓకే, సో AWS కమాండ్ని డౌన్లోడ్ చేసాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక యూజర్ని మీరు క్రియేట్ చేయాలి ఫర్ దిస్ టెరాఫామ్. ఐఎమ్లోకి వెళ్తున్నాం, యూజర్స్. క్రియేట్ యూజర్ చేయండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ టెరాఫామ్. నెక్స్ట్ అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తాం మోస్ట్లీ, ఎందుకంటే మనం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ క్రియేట్ యూజర్. సో ఈ యూజర్ పైన క్లిక్ చేయండి. అండ్ దెన్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ కమాండ్ లైన్ కోసం, నాట్ ఫర్ అ హ్యూమన్ యూజర్ అనమాట. కన్సోల్ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కమాండ్ లైన్ యాక్సెస్. యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ వచ్చింది, మీరు జస్ట్ కాపీ చేసి పెట్టుకోండి ఇక్కడ. సో ఇప్పుడు ఎలా ఇవ్వాలి కాన్ఫిగరేషన్ అంటే, నేను జస్ట్ AWS కాన్ఫిగర్ అని టైప్ చేస్తే కాపీ పేస్ట్, అలానే సీక్రెట్ కీ ఇవ్వాలి కాపీ
and then paste, give us each one. That's it. Enter. Default output format, you can just enter. ఇలా మీరు ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే AWS, సో మీ విండోస్లో ఏదైతే యూజర్ లొకేషన్ ఉందో, సి యూజర్స్ యూజర్ ఇక్కడ డాట్ ఎస్ఎస్హెచ్ లాగానే డాట్ AWS అనేది ఒకటి క్రియేట్ అయింటుంది. ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ అనేది సేవ్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ క్రియేట్ ఐఆమ్ అడ్మిన్ యూజర్, క్రియేట్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. రన్ AWS కాన్ఫిగర్. సో ఇలా చేసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే టెరాఫామ్ ఆటోమేటిక్గా AWS CLI కనెక్ట్ అయ్యి ఆ క్రెడెన్షియల్స్ని ఫెచ్ చేసుకుంటుంది జనరల్గా. సో మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రొవైడర్ డాట్ టీఎఫ్ అనేది జనరల్గా ఎప్పుడు సపరేట్గా ఉంచుతాం, అండ్ EC2 డాట్ టీఎఫ్లో నౌ వీ కెన్ కీప్ అవర్ కోడ్ అన్నమాట. సో ఏం లేదు, టెరాఫామ్ AWS EC2 అని టైప్ చేయండి. ఏ వి గాట్ సంథింగ్ AWS _ ఇన్స్టెన్స్ అని. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిసోర్స్. ఈ AWS ఇన్స్టెన్స్ అనేది ఫిక్స్డా ఆర్ మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చా, ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద చాట్. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ ఫిక్స్డ్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది AWS టెరాఫామ్ కి ఏం అర్థమవుతుంది? సో టెరాఫామ్ విల్ అండర్స్టాండ్ ఐ నీడ్ టు క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. దిస్ వన్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ ఇట్ ఈస్ అవర్ విష్. సో ఇది మన ఇష్టం. ఓకే, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఆ రిసోర్స్ నేమ్ని మీరు ఇచ్చుకోవచ్చు, బట్ వీ హ్యావ్ సమ్ రికమెండేషన్స్. ఓకే, మనం అది ఫాలో అవుతాం మేబీ నెక్స్ట్ సెషన్లో. బట్ ఇది టైప్ ఆఫ్ ద రిసోర్స్, మీరు ఏ రిసోర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రాపర్గా ఇవ్వాలి. ఇది మీరు చేంజ్ చేయడానికి కుదరదు. దిస్ ఇస్ ద సింటాక్స్. నేను జస్ట్ దీన్ని ఇప్పుడు ఇలా కాపీ చేస్తాను. మీరు ఈ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. సో ఏది రిక్వైర్డ్, ఏది ఆప్షనల్ అనేది. సో AMI అనేది ఏం చెప్తున్నారు వాళ్ళు, ఆప్షనల్ ఇఫ్ యూ యూజ్ లాంచ్ టెంప్లెట్. లాంచ్ టెంప్లెట్ యూజ్ చేయకపోతే దట్ ఈస్ మ్యాండేటరీ. So we'll understand all those things slowly. Associate public address optional, availability zone optional. So ఇలా చాలా వరకు ఆప్షనల్ ఉంది. సో టెరాఫామ్ డాక్యుమెంటేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో వాళ్ళు మీకు మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ టెరాఫామ్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు సో మనకి ఏముంటుంది, జనరల్లీ మోస్ట్లీ అన్ని ఆప్షనలే కదా, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో మనం ఏమిస్తాం, మన AMI ఇస్తాం. ఆబ్వియస్లీ AMI అనేది చాలా ఇంపార్టెంట్. AMI అనేది అది మ్యాండేటరీ కదా. సో అదర్వైజ్ టెరాఫామ్ విల్ నాట్ అండర్స్టాండ్, ఆర్ AWS విల్ నాట్ అండర్స్టాండ్ విచ్ OS టు క్రియేట్. సో ఇన్స్టెన్స్ టైప్, సో ఇన్స్టెన్స్ టైప్ చూద్దాం ఇది ఆప్షనలా మాన్యువలా అని. సో ఆప్షనల్, లాంచ్ టెంప్లెట్ యూస్ చేస్తే ఆప్షనల్, లాంచ్ టెంప్లెట్ యూస్ చేయకపోతే ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, సో అది వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది. దాని తర్వాత ట్యాగ్స్. సో ట్యాగ్స్ అనేది ఆబ్వియస్లీ లాంచ్ టెంప్లెట్ గురించి ఇప్పుడే అవసరం లేదు, వి విల్ డిస్కస్ లేటర్. సో ట్యాగ్స్ అనేది ఆప్షనల్. సో మెయిన్గా ఈ రెండే అనమాట. అప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఏం తీసుకుంటుంది? ఎట్ఎస్సి సెక్యూరిటీ గ్రూప్. సో ఆప్షనల్. సో మీరు సెక్యూరిటీ గ్రూప్ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుందంటే, సెక్యూరిటీ గ్రూప్ అనేది ఆప్షనల్. ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ సో దెన్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ విల్ బి క్రియేటెడ్.
will be attached. Okay. So ప్రతి AWS అకౌంట్ లో ప్రతి రీజియన్ లో మనకి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు సెక్యూరిటీ గ్రూప్స్ లో యూ కెన్ సీ డిఫాల్ట్. సో ఇది AWS ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది. సో దీన్ని అటాచ్ చేస్తుంది అనమాట. సో దీనికి ఏం పెద్ద రూల్స్ ఏమి మనం నేను చేంజ్ చేశాను యాక్చువల్లీ. ఇది పెద్దగా దీంట్లో ఏం రూల్స్ ఉండవు అనమాట. సో వీ డోంట్ యూస్ డిఫాల్ట్. మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మీ సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేసుకోవాలి. అదర్వైజ్ AWS విల్ యూజ్ ఇట్స్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో దానివల్ల మనకేం పెద్ద యాక్సెస్ రాదనమాట. యాక్చువల్ యూ కెన్ ఎడిట్ ఇట్ ఇఫ్ యూ వాంట్. సో జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఇది ఇలా ఇక్కడ కాపీ చేశాను. లెట్ మీ కాపీ దిస్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ బేర్ మినిమం వాల్యూస్ తో. సో ఏఎంఐ ఐడి ఏంటి మన ఏఎంఐ? ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ప్రాక్టీస్, ఇక్కడ ఏఎంఐస్ ఉన్నాయి కదా. ఏఎంఐస్ లోకి వెళ్ళి మీరు పబ్లిక్ అని ఇచ్చేసి డెవాప్స్ ప్రాక్టీస్ అని టైప్ చేస్తే సో యూ విల్ గెట్ ఇట్ అనమాట. ఇది ఏఎంఐ ఐడి. సో నేను ఇది కాపీ చేస్తున్నా. డెవోప్స్ ప్రాక్టీస్. సో ఇన్స్టెన్స్ టైపు T2 మైక్రో రిటైర్ కాబట్టి. సో నేను జస్ట్ హలో టెరాఫార్మ్ అనేసి. సో ప్రొవైడర్ని కాన్ఫిగర్ చేశాను, EC2 సింటాక్స్ రాశాను. ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలి నేను అంటే, సో లెట్ మీ గో టు దాట్. ఇక్కడ మీరు టెరాఫార్మ్ కమాండ్స్ ఎక్కడ రన్ చేయాలి? వేర్ టు రన్ టెరాఫార్మ్ కమాండ్స్? వేర్ ఎవర్ డాట్ pf ఫైల్స్ ఎగ్జిస్ట్ యూ హ్యావ్ టు రన్ టెరాఫార్మ్ కమాండ్స్ ఇన్ దట్ డైరెక్టరీ. ఓకే. సో ఇప్పుడు నాకు సిడి సెషన్ 1 అండ్ దెన్ సిడి EC2 ఇక్కడ ఉన్నాయి డాట్ ఈ ఫైల్. సో నేను ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మాత్రమే రన్ చేయాలి, అదర్వైజ్ టెరాఫార్మ్ కమాండ్స్ విల్ నాట్ వర్క్ అనమాట. సో ఫస్ట్ కమాండ్ టెరాఫార్మ్ కమాండ్స్ ఉండేది 4-5 ఉంటాయి. మీరు ఎక్కువ కమాండ్స్ ఏం లేవు. టెరాఫార్మ్ ఇనిట్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇనిషియలైజ్ ద ప్రొవైడర్. ఓకే. సో నేను టెరాఫార్మ్ ఇనిట్ అనేసి. సో చూడండి ఇనిషియలైజ్ ద బ్యాక్ ఎండ్ అంటే ప్రొవైడర్. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? ఇది వెళ్ళి AWS ప్లగ్ఇన్స్ ని డౌన్లోడ్ చేస్తుంది. మీన్ AWS ప్రొవైడర్ ని డౌన్లోడ్ చేస్తుంది. చూడండి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే డాట్ టెరాఫార్మ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ హ్యాషీకార్ట్ AWS 5.3.5.31.0 విండోస్. సో ఈ పాత్ అంతా క్రియేట్ అయ్యి ఇక్కడ మనకి ప్రొవైడర్ వచ్చింది. ఇది డాట్ ఎక్స్ఈ ఫైల్ అనమాట. ఓకే. సో టెరాఫార్మ్ ఏం చేసిందంటే AWSని కనెక్ట్ అయ్యి ఆ ప్రొవైడర్ని డౌన్లోడ్ చేసుకుంది. ఓకే. సో అది ఇనిషియలైజేషన్. ఇది మ్యాండేటరీ స్టెప్ అనమాట. సో డాట్ టెరాఫార్మ్ ఫోల్డర్ ఇస్ క్రియేటెడ్ అండ్ ప్రొవైడర్ డౌన్లోడెడ్. సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ టెరాఫార్మ్ ప్లాన్. సో టెరాఫార్మ్ ప్లాన్ అంటే ఏం చేస్తుందో చూద్దాం.
సో ప్రొవైడర్ డౌన్లోడ్ అయింది కాబట్టి ఇప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుందంటే, సో ఇది ఇది కదా రిసోర్స్. సో ఈ రిసోర్స్ తీసుకొని, సో వాట్ ఇట్ ఈస్ సెయింగ్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వెబ్ ఇన్స్టెన్స్ విత్ దిస్ ఏఎంఐ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని మనకి అప్లై చేసిన తర్వాత తెలుస్తుంది. వన్ రిసోర్స్ టు యాడ్ అంటే టెరాఫామ్ క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఎన్ని రిసోర్సెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, వాటి ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది టెరాఫామ్ ప్లాన్ అనేది మీకు జస్ట్ ఒక ప్లాన్ లాగా ఇస్తుంది. జస్ట్ ఏ ప్లాన్ విల్ నాట్ క్రియేట్. సో మనం ఏం చేస్తాం, ఈ ప్లాన్ అంతా చూసి ఓకే, సో దెన్ ఫైన్, సో ఇది మనకి కరెక్ట్ అనిపిస్తే వి విల్ జస్ట్ డు టెరాఫామ్ అప్లై. టెరాఫామ్ అప్లై, సో నౌ ఇట్ విల్ క్రియేట్ రిసోర్స్. ఓకే, జస్ట్ మీ పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఓకే, చూడండి క్రియేట్ అయిపోయింది అని చెప్తుంది. సో నౌ యూ కమ్ హియర్ అండ్ దెన్ చెక్ ద ఇన్స్టెన్సెస్. ఓకే, క్రియేట్ అయిపోయింది ఇన్స్టెన్స్. మీరు డిలీట్ చేయాలి అనుకుంటే సింపుల్, టెరాఫామ్ డెస్ట్రాయ్. ఇక్కడ మీకు ఆన్సర్ ఎస్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం, రిఫ్రెష్ చేస్తే చూడండి ఇట్ ఈస్ గెటింగ్ డిస్ట్రాయ్. యాక్చువల్లీ టెరాఫామ్ అనేది చాలా సింపుల్, బట్ మనం నేర్చుకునే వేగాన్ని ప్రాపర్గా లేకపోతే టెరాఫామ్ అనేది అర్థం కాదు. సో ఇప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ అనేది వస్తేనే టెరాఫామ్ క్రియేట్ చేయొచ్చు, టెరాఫామ్ తో ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఓకే, ఏడబ్ల్యూఎస్ రాకుండా ఇప్పుడు నేను వెళ్ళి, ఇప్పుడు మీకు యు నో హౌ టు క్రియేట్ ఈసీ టు ఇన్స్టెన్సెస్ నౌ, కొంచెం ప్రాక్టీస్ తర్వాత ఇప్పుడు మీకు వెళ్ళి డైరెక్ట్గా నేను టెరాఫామ్ తో గిట్ హబ్ ని క్రియేట్ చేసేయని అంటే, అసలు గిట్ హబ్ అనేది మీకు తెలియదు అనుకోండి. సో ఇఫ్ యూ డోంట్ నో గిట్ హబ్ ఎట్ ఆల్, దెన్ కెన్ యూ క్రియేట్ టెరాఫామ్ యూజింగ్ గిట్ హబ్ రిపాజిటరీస్ యూజింగ్ టెరాఫామ్? నో. సో ఫస్ట్ మీరు టెరాఫామ్ సింటాక్స్ అనేది చాలా ఈజీ. సో టెరాఫామ్ సింటాక్స్ ఇస్ అగైన్ ద సేమ్ థింగ్, ఏంటది, వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ డేటా టైప్స్. బట్ మీరు టెరాఫామ్ని యూస్ చేసి ఏం చేస్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్సెస్ దెన్ యూ షుడ్ అవేర్ ఆఫ్ హౌ ఏడబ్ల్యూఎస్ వర్క్స్. మీరు టెరాఫామ్ తో యూస్ చేసి గిట్ హబ్ ని క్రియేట్ చేయాలనుకుంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ గిట్ హబ్ వర్క్స్. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ యూస్ చేసి ఏడబ్ల్యూఎస్ తో అజూర్ తో చేయాలి అనుకుంటే యూ షుడ్ అండర్స్టాండ్ అజూర్ సర్వీసెస్, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు క్రియేట్. సో టెరాఫామ్ నేర్చుకోవడం పెద్ద మ్యాటరే కదా, అసలు వెరీ వెరీ సింపుల్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ని వన్ బై వన్ అర్థం చేసుకుంటూ వెళ్ళి దెన్ వీ విల్ యూస్ టెరాఫామ్ టు క్రియేట్ దెమ్ ఆటోమేటికల్లీ. So now, let's take 5 minutes break. We'll come back at 8:23.
Yeah, hi, we are back. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టెర్రాఫార్మ్ వేరియబుల్స్ వేరియబుల్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ బోత్ అనేది కవర్ అవుతుంది. సో సింపుల్ సింటాక్స్ అయితే సింపుల్, జస్ట్ వేరియబుల్ నేమ్ ఆఫ్ యువర్ వేరియబుల్ సో దాని తర్వాత ఇక్కడ టైప్ అనేది ఉంటుంది స్ట్రింగ్ ఏంటి. సో టైప్ అనేది చూద్దాం మనం, నెంబరా లేకపోతే ఏంటి అనేది. అండ్ డిఫాల్ట్, సో వాల్యూ డిఫాల్ట్ వాల్యూ ఏంటి. మనం దీన్ని ఆల్వేస్ ఓవర్ రైట్ చేయొచ్చు. సో ఎలా అయితే మనం ఆన్సిబుల్ షెల్ స్క్రిప్ట్ లో ఓవర్ రైట్ చేసామో అలా వీ కెన్ ఆల్వేస్ ఓవర్ రైట్ అవ్వ. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. టెర్రాఫార్మ్ AWS సెక్యూరిటీ గ్రూప్ అని మీరు ఇస్తే విల్ గెట్ ద రిసోర్స్. ఇది మనకి అగైన్ సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేయడానికి ఫుల్ డాక్యుమెంటేషన్ వస్తుంది. సో ఇది సింటాక్స్. సో ఇది సింటాక్స్, రిసోర్స్ టైప్ ఆఫ్ ద రిసోర్స్ నేమ్ ఏంటి. ఏం నేమ్ ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి సంథింగ్ రోబోషాప్ అని ఇస్తున్నాను అనుకో, రోబోషాప్ ఆల్, రోబోషాప్ ఆల్ ఇస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఇవి మెన్షన్ చేయాలి అంటున్నారు, నేమ్ డిస్క్రిప్షన్ అండ్ విపిసి ఐడి. నేమ్ వచ్చేసి సేమ్ ఇదే ఇస్తున్నా. సో దిస్ ఈస్ టెరాఫార్మ్ నేమ్ అన్నమాట. దిస్ ఈస్ టెరాఫార్మ్ నేమ్ ఫర్ టెరాఫార్మ్ రిఫరెన్స్ ఓన్లీ. Yes, so this is AWS name. So మీరు ఇక్కడ ఏదైతే ఇస్తారో అది AWS లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను AWS అని ఇస్తున్నా. ఇక్కడ VPC ID అనేది ఏంటో చూద్దాం. ఆప్షనల్ డిఫాల్ట్స్ టు ద రీజియన్స్ డిఫాల్ట్ VPC. సో మీరు VPC ID ఇవ్వకపోతే డిఫాల్ట్ VPC తీసుకుంటుంది. So it is fine. So I'm just removing this for now. Okay. So దాని తర్వాత ఇక్కడ ఏమి ఇస్తున్నారు, ఇంకా we need to create ingress. ఏం ports allow చేయాలి. Ingress block లో description allow all ports. మనకి ఆల్ పోర్ట్స్ యూస్ చేయాలి అన్నప్పుడు సో దెన్ వీ నీడ్ టు జస్ట్ గివ్ 0 0. జీరో మీన్స్ ఆల్ అన్నమాట. జీరోనా వేరేదేమో ఐ థింక్ -1 0 means everything.
అండ్ దెన్ టీసీపీ, ఇక్కడ సిఐడిఆర్ బ్లాక్. సో సిఐడిఆర్ ఇంటర్నెట్ రెఫరెన్స్ ఏంటి? ఇట్ ఇస్ ద ఇంటర్నెట్ రెఫరెన్స్ ఆఫ్ సిఐడిఆర్. ప్లీజ్ 0.0.0. ఇస్ మై స్క్రీన్ విజిబుల్? విజిబుల్ రైట్? యా. ఏంటిది? సో 0.0.0.0/0, ఇది ఇంటర్నెట్ రెఫరెన్స్. ఓకే, సో ఇంగ్రెస్ సెట్ అయింది. నెక్స్ట్ ఎగ్రెస్. ఎగ్రెస్ అంటే ఇది. సో ఎగ్రెస్ లో మనం అవుట్బౌండ్ ట్రాఫిక్ కదా, సో అవుట్బౌండ్ లో ఆబ్వియస్లీ అలౌ ఆల్ ఉంటుంది. సో దీన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. IPv6 అనేది కామెంట్ చేస్తున్నాం బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ IPv4. ఓకే, మనం కావాలంటే ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ నేమింగ్ దిస్ యాజ్ ప్రొపోజ్ షో దిస్ ద సేమ్ నేమ్ వాట్ ఐ గేవ్ హియర్. సో ఇప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ని నేను ఇక్కడ యూజ్ చేయాలి అనుకుంటే, సో AWS ఇన్స్టెన్స్లో ఆప్షన్ ఉంటుంది కదా సెక్యూరిటీ గ్రూప్ అని. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్స్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. అండర్స్కోర్ గ్రూప్స్ ఆప్షన్ లేదు, బట్ చూడండి సెక్యూరిటీ అండర్స్కోర్ గ్రూప్స్ ఇచ్చి ఇది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. ఇలా దిస్ మీన్స్ లిస్ట్. ఇక్కడ నేనేం ఇవ్వాలి అంటే, సో జస్ట్ ఫర్ టుడేస్ రిఫరెన్స్, మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, సో టుమారో విల్ గెట్ ఫుల్ డీటెయిల్స్. ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి అంటే AWS సెక్యూరిటీ గ్రూప్ డాట్ రోబోషాప్ డాట్ ఆల్ డాట్ ఐడి. ఓకే, సారీ దీస్ ఆర్ నేమ్స్, యాక్చువల్లీ దీస్ ఆర్ నేమ్స్. సో ఇది డెప్రికేట్ అయింది. చూడండి వీళ్ళు ఏమంటున్నారు, ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఇన్స్టెన్సెస్ ఇన్ ఏ విపిసి యూజ్ విపిసి సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ ఇన్స్టిట్యూట్. సో ఇంతకుముందు ఇది వాడేవాళ్ళం, ఇప్పుడు దాన్ని వద్దు ఇది వాడమని చెప్తున్నారు. సో లెట్ అస్ యూస్ దిస్ వన్ విపిసి సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇందాక నేను ఏం చెప్పాను, సో టెరాఫామ్ ఈజ్ ఆటోమేటిక్ డిపెండెన్సీ మేనేజ్మెంట్ అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్, అండ్ డిక్లరేటివ్ అని చెప్పాను, సీక్వెన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఓకే, ఆర్ పాతదే ఉంది, లెట్ అస్ సీ ఇట్స్ లైక్ దిస్. యా, ఇలా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, టెరాఫామ్ స్టార్ట్ చేస్తుంది క్రియేట్ చేయడం. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చూస్తుంది, సో AWS సెక్యూరిటీ గ్రూప్ డాట్ రోబోషాప్ ఆల్. సో అప్పుడు ఏమర్థమవుతుంది టెరాఫామ్కి, ఓకే, సో ఈ EC2 ఇన్స్టెన్స్ అనేది ఈ సెక్యూరిటీ గ్రూప్ పైన డిపెండ్ అయింది కాబట్టి ఫస్ట్ ఐ షుడ్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఫస్ట్ ఇది క్రియేట్ చేస్తుంది, మీరు సెకండ్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. సో లెట్ అస్ సీ దట్ అగైన్. టెరాఫామ్ ప్లాన్ ఇనిట్ అవసరం లేదు ఒక్కసారి. సో చూడండి 2 రిసోర్సెస్ క్రియేట్ చేయాలి అంటుంది. ఇప్పుడు టెరాఫామ్ అప్లై, నేను ఎస్ ఇస్తున్నాను, చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఏది క్రియేట్ అవుతుంది.
చూడండి, ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. సో జనరల్గా మీరు మాన్యువల్గా చేస్తే ఏం చేయాలి? ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత ఈసీ టూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, టెరాఫామ్కి, టెరాఫామ్ ఈజ్ ఇంటెలిజెంట్, ఇట్ కెన్ అండర్స్టాండ్ ద డిపెండెన్సీ మేనేజ్మెంట్. సో ఇట్లా చూసి, ఓకే ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, దెన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దిస్, అండ్ దెన్ సెకండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఇన్స్టిట్యూట్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇది జస్టిఫై అయింది, ఆటోమేటిక్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, సో లెట్ మీ జస్ట్ కీప్ సంథింగ్ వేరియబుల్స్ డాట్ టిఎఫ్. సో యాక్చువల్గా మీరు ఒక్కటే టిఎఫ్ ఫైల్లో ఎవ్రీథింగ్ మెన్షన్ చేయొచ్చు. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఫైన్ టు రికమెండ్ ఎవ్రీథింగ్ ఇన్ అ సింగిల్ టిఎఫ్ ఫైల్? సింటాక్స్ పరంగా నాట్ ఏ ప్రాబ్లం, బట్ మనం చూడడానికి మనకి అది ప్రాపర్గా ఉండదు కాబట్టి, సో వీఆర్ జస్ట్ క్రియేటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అనమాట, ప్రొవైడర్ ఒక సపరేట్గా. సో ఎవరైనా చూసినప్పుడు దే కెన్ అండర్స్టాండ్ ఓకే ఆల్ వేరియబుల్స్ ఆల్ హియర్ అని. ఓకే, అందుకని మనం అలా క్రియేట్ చేస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు వేరియబుల్స్కి వచ్చేసరికి, సో ఇది ఆబ్వియస్లీ స్ట్రింగ్, ఇది నెంబరు. ఓకే, సో ఇది లిస్టు. ఓకే, సో లెట్ అస్ క్రియేట్ వన్ బై వన్ ఇన్ ద ఇన్ వేరియబుల్స్. వేరియబుల్స్లో సో సింటాక్స్ ఏంటి? వేరియబుల్, ఇక్కడ డిస్క్రిప్షన్. మీరు టెరాఫామ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయొచ్చు, ఓకే, బట్ ఫస్ట్ జనరల్గా చేయండి, తర్వాత ఎక్స్టెన్షన్ యూజ్ చేయండి. వేరియబుల్, సో ఇక్కడ ఏంటి? ఇది సెక్యూరిటీ గ్రూప్ నేమ్. సో నేను నేమ్ ఇస్తున్నాను ఇక్కడ ఎస్జి హైఫన్ నేమ్ అని ఇస్తున్నా. ఓకే, సో టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్ కదా, జస్ట్ స్ట్రింగ్. సో టైప్ ఉంటుంది స్ట్రింగ్, నెంబర్ బూల్. సో బూల్ అంటే ఏంటి? లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. నెంబర్ అంటే మీరు ఏదైనా కూడా ఒక నెంబర్ని పాయింట్స్ ఇచ్చిన ఏదైనా కూడా నెంబర్ అనేది ట్రీట్ చేస్తుంది. స్ట్రింగ్ అనేది టెక్స్ట్ అనమాట. సో కొన్ని కాంప్లెక్స్ ఉన్నాయి, వి విల్ సీ దెమ్. మ్యాప్, మ్యాప్ కూడా ఉంది, వి విల్ సీ దట్. మ్యాప్ అండ్ లిస్ట్, ఇదేంటిది? వాట్ ఈస్ ఇట్? లిస్ట్. నైస్. సో ఇదేంటిది? ఈ మొత్తం. సో దిస్ ఈజ్ మ్యాప్ అనమాట. సో ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఈ పర్టికులర్ థింగ్ ఏంటి మళ్ళీ? సో దిస్ ఈజ్ లిస్ట్. ఓకే, సో బ్రేసెస్, ఫ్లవర్ బ్రేసెస్తో స్టార్ట్ అయితే జనరల్లీ మ్యాప్, సో నార్మల్ బ్రాకెట్స్ అయితే లిస్ట్. సో ఇవే యాక్చువల్లీ ఉండేది. సో నౌ డిఫాల్ట్ ఈక్వల్ టు, వి ఆర్ జస్ట్ క్రియేటింగ్ రోబో షాప్ ఆల్ ఏడబ్ల్యూఎస్ కదా. సో ఏమైతే ఉందో ఆపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలా మెన్షన్ చేయాలి అంటే, ఇక్కడ జస్ట్ వేర్ డాట్ ఎస్సీ నేమ్. అప్పుడు ఏమవుతుంది, టెరాఫామ్ దీంట్లోంచి తీసుకెళ్ళి ఈ ఎస్సీ నేమ్లో ఉండే వాల్యూని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తుంది. ఓకే, సో అలానే మనం డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వచ్చు, వేర్ డాట్ ఎస్జి డిస్క్రిప్షన్. సో ఇది నెంబర్ కదా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఇన్బౌండ్ ఫ్రమ్ పోర్ట్ అని ఇస్తున్నట్టు, ఇన్బౌండ్ ఫ్రమ్ పోర్ట్. టైప్ అనేది ఇవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ అనేది జీరో అనుకుంటుంది.
ఆబ్వియస్లీ జీరోనే కదా. సో ఇక్కడ ఏంటిది, వేర్ డాట్ ఇన్బౌండ్ ఫ్రమ్ పోర్ట్. సో సిఐడిఆర్ బ్లాక్స్ వచ్చేసి లిస్ట్ కదా. సో వేరియబుల్ సిఐడిఆర్ బ్లాక్స్ అని ఇచ్చి అండ్ డిఫాల్ట్ ఈక్వల్ టు ఇలా ఇచ్చినప్పుడు, సో టెరాఫామ్ ఏంటంటే, సో ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన వాల్యూని బట్టి డేటా టైప్ అనేది కన్సిడర్ చేస్తుంది. మీరు స్పెసిఫిక్గా ఇవ్వాల్సిన అవసరం లేదు జనరల్గా, ఇలా టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్, టైప్ ఈక్వల్ టు నెంబర్, ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు. టెరాఫామ్ ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది, బట్ మీరు ఇస్తే కొంచెం బెటర్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, నేను ఇక్కడ టైప్ ఈక్వల్ టు లిస్ట్. సో అది ఎందుకు బెటర్ ప్రాక్టీస్ అవుతుందంటే, ఓవర్ రైట్ చేసేటప్పుడు ఎవరైనా మీ వాల్యూని ఓవర్ రైట్ చేసేటప్పుడు వాళ్ళు కానీ డిఫరెంట్ వాల్యూ ఇచ్చారనుకోండి, లిస్ట్ కాకుండా వేరే ఏదైనా, అప్పుడు టెరాఫామ్ రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు var డాట్ సిఐడిఆర్ బ్లాక్స్ అని ఇచ్చి, సో ఫస్ట్ అయితే మనం డెస్ట్రాయ్ చేద్దాం. టెరాఫామ్ డెస్ట్రాయ్ ఆటో అప్రూవ్. ఆటో అప్రూవ్ ఇచ్చాను అంటే మీరు మళ్ళీ ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా వేరియబుల్స్ వర్క్ అయినట్లే. ఓకే, డిస్ట్రాయ్ అయిపోయింది కదా. సో నౌ టెరాఫార్మ్ జస్ట్ ప్లాన్. సో వేరియబుల్స్ అనేది సింపుల్. సో మనం ఆల్రెడీ షెల్ స్క్రిప్టింగ్లో చూసాం, యాన్సిబుల్లో చూసాం, సేమ్ వే అనమాట, సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మీరు ఇవ్వకుండా సపరేట్ వేరియబుల్స్ ఫైల్లో ఇచ్చి మనం ఇస్తున్నాం. ఈ రిఫరెన్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో ఈరోజు ఇక్కడతో స్టాప్ చేద్దాం. విల్ కంటిన్యూ ఇన్ టుమారో సెషన్. లెట్ అస్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఎస్ బెనర్జీ మానేపల్లి. హాయ్ శివ బ్రో, యా హాయ్. ఇది నాకు లాస్ట్ వీక్ నేను సెల్ స్క్రిప్టింగ్ తోటి మనము రోబోషో ప్రాజెక్ట్ చేశాను. ప్రాజెక్ట్ చేసి మొత్తం వెబ్ ఇన్స్టెన్స్ ఉంటుంది కదా, వెబ్ ఇన్స్టెన్స్ రన్ చేస్తున్నప్పుడు సర్వీస్ స్టార్ట్ అవ్వట్లేదు బ్రో, సర్వీస్ స్టార్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్గా మన హోస్టింగర్లో మన ఐడిస్ ఇస్తాం కదా, అది పింగ్ అవ్వడం లేదు. ఒక్కోసారి పింగ్ అవుతుంది, ఒక్కోసారి డ్రాప్ అయిపోతుంది, దానివల్ల స్కేమా ఇష్యూస్ కూడా వస్తున్నాయి. So we cannot discuss that here. Maybe you should post it in Slack and then our QA session. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ శివ, ఇది మనకి AWS బిల్ జనరేట్ అవుతుంది కదా, బిల్ ఎలా పే చేయాలది, మనం ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుందా, ఎలా పే చేయాలది, మీరు ఎవ్రీ ఆటోమేటిక్ మంత్? పెట్టింటే ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది, లేకపోతే మాన్యువల్గానే చేయండి, నో ప్రాబ్లం. డెబిట్ కార్డ్ అయితే మేబీ మాన్యువల్గా అయి ఉండొచ్చు. అవునా? ఓకే ఓకే ఓకే, అంతే డౌట్ నాకు, సో ఇంకేం డెబిట్ మాన్యువల్గానే చేయండి, నో ప్రాబ్లం, మీరు చూసుకొని చేయొచ్చు కదా. ఓకే ఓకే. సరే సరే శివ ఇఫ్ బ్రో, యూ గెట్ మోర్ బిల్ యూ కెన్ ఆస్క్ ఫర్ రీఫండ్. ఓకే, అది ఎలా రిఫండ్ చేయాలి శివ, అది ఒకవేళ మనకి. నేను పెట్టినా చూడండి యూట్యూబ్ వీడియోలో. ఓకే సరే శివ, ఓకే సో ఇక్కడ, సో ఐ మెన్షన్ ఇట్ AWS అకౌంట్ క్రియేషన్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఓకే సురేష్ కుమార్. శివ గారు, ఇది మరి ఇందాక కన్సిస్టెంట్ కోడ్ ఫర్ ఆల్ ఎన్విరాన్మెంట్స్ అంటే సేమ్ కోడ్ అన్ని ఎన్విరాన్మెంట్స్ వర్క్ అవుతుంది టెరాఫామ్ అని చెప్పేసి అన్నారు కదండి. ఎస్, అంటే ఇప్పుడు మనకు సపోజ్ డెవ్ ప్రొడక్షన్ ఉందండి, డెవ్ లో ఒకసారి మనం
మనకి హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది కదండి. అంటే మనకి T2 dot మైక్రో యూజ్ చేయొచ్చు ఎగ్జాంపుల్, అదే ప్రొడక్షన్ అయితే T2 dot లార్జ్ అనుకోండి, మీరు అప్పుడు కండిషన్స్ పెట్టి చేయొచ్చు, ఓకే ఓకే లేకపోతే వేరియబుల్స్ అండ్ కండిషన్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. చేయొచ్చు. ఓకే అండి. అండ్ ఇంకోటి వచ్చేసేసి యాక్చువల్ మనకి ప్రొవైడర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది కదండి, టెరాఫార్మ్ యూనిట్ అని చెప్పేసి అన్నప్పుడు, అది వచ్చేసేసి ఎక్కడ నుంచి డౌన్లోడ్ అయింది, AWS నుంచి డౌన్లోడ్ అయిందండి అది. అది AWS కానీ హ్యాషికార్ప్ కానీ ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయ్యచ్చు. మేబీ హ్యాషికార్ప్ లోంచి అయింది, AWS వాళ్ళు హ్యాషికార్ప్ లో పుష్ చేశారు. చూడండి ఇక్కడ నేను ప్రొవైడర్లో హ్యాషికార్ప్ స్లాష్ AWS అని ఇచ్చాను కదా, సో అది హ్యాషికార్ప్ నుంచి డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. సో అంటే AWS వాళ్ళు హ్యాషికార్ప్ లో పెట్టింటారు. సో అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్, సో దిస్ ఈజ్ చాలా హ్యూజ్ మెమరీ అనమాట, ఇది అరౌండ్ 136 MB ఎంతో ఉంటుంది, చాలా హ్యూజ్ మెమరీ అది. ఓకే సో రెపోస్ టెరాఫార్మ్ సెషన్ 1 EC2 టెరాఫార్మ్ ప్రొవైడర్ సజెస్టింగ్ AWS 370 MB ఉంది. సో దీన్ని మనం గిట్హబ్ లో పుష్ చేయలేం, ఆబ్వియస్లీ గిట్హబ్ రిజెక్ట్ చేస్తుంది, ఎందుకంటే గిట్హబ్ అనేది మీ సాఫ్ట్వేర్స్ ని పుష్ చేసుకోవడానికి కాదు, గిట్హబ్ ఇస్ టు పుష్ యువర్ కోడ్ అనమాట. సో ఇది మీరు పుష్ చేయడానికి ట్రై చేస్తే గిట్హబ్ అనేది రిజెక్ట్ చేస్తుంది. సో జనరల్ గా ఏంటంటే డాట్ గిట్ ఇగ్నోర్ అని ఉంటుంది. సో టెరాఫార్మ్ డాట్ గిట్ ఇగ్నోర్ అని ఇస్తుంది. సో ఈ ఫైల్ ని మీరు మీ రిపోజిటరీలో పెట్టుకోవాలి. ఓకే డాట్ గిట్ ఇగ్నోర్ ఇలా పెట్టినప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుందంటే డాట్ టెరాఫామ్ అని ఉండే ఫైల్స్ ని, డాట్ టెరాఫామ్ ఉండే డైరెక్టరీని, డాట్ టీఎఫ్ స్టేట్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. టీఎఫ్ స్టేట్ అంటే ఏంటంటే, సో వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది, వీటన్నిటిని గిస్ట్ లోకి పుష్ చేయదు. ఓకే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇది పెట్టుకోకపోతే ఎర్రర్స్ వస్తాయి, మీరు పుష్ చేయలేరు. బట్ ఈవెన్ దెర్ ఇస్ అ సొల్యూషన్, వెల్ పుష్ చేసినా కూడా మీరు బై మిస్టేక్. ఓకే సో ఈ డాట్ గిట్ ఇగ్నోర్ అనేది మెన్షన్ చేయండి. యా ఇప్పుడు చెప్పండి క్వశ్చన్. ఓకే. అంటే ఇప్పుడు ప్రొవైడర్ సాఫ్ట్వేర్ అనేది అది అసలు డెవలప్ చేసేది ఎవరు చేస్తారండి, AWS వాళ్ళు చేస్తారా లేకపోతే హ్యాషికార్ప్ వాళ్ళు చేస్తారండి? AWS వాళ్ళే చేస్తారు ఆబ్వియస్లీ, ఇద్దరు కలిసి చేయొచ్చు కూడా. ఓకే, ఎలాగైనా చేయొచ్చు, బట్ హ్యాషికార్ప్ ఇస్తే హ్యాషికార్ప్ దాన్ని హ్యాషికార్ప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు ఉంది. ఓకే. ఇంకోటి వచ్చేసి మీరు EC2 ఇన్స్టెన్స్ ని టెరాఫామ్ లో క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మీరు రిసోర్స్ టైప్ AWS అండర్స్కోర్ ఇన్స్టెన్స్ అని చెప్పి క్రియేట్ చేశారండి. అంటే మనం AWS లో EC2 ని టెరాఫామ్ లో AWS అండర్స్కోర్ ఇన్స్టెన్స్ అంటారని చెప్పేసి మనం ఎక్కడ తెలుసుకోవచ్చు అండి అది? ఇక్కడే మీరు జస్ట్ ఇక్కడ రిసోర్స్ డాక్యుమెంట్ ఇచ్చారండి, ఇక్కడ AWS రిసోర్సెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, అది వాళ్ళు అలా ఫిక్స్ అయ్యారు. వాళ్ళు AWS అండర్స్కోర్ EC2 అండర్స్కోర్ ఇన్స్టెన్స్ అని పెట్టంటే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండేది కాదు, బట్ AWS వాళ్ళు అలా ఫిక్స్ అయ్యారు అది అంతే. ఫిక్స్ అయ్యారు కదా, అది మనకు ఎలా తెలుస్తుందండి డాక్యుమెంటేషన్ నాకు లో? ఎలా తెలుస్తుంది అంటే డాక్యుమెంటేషన్ మనం ఏం చేస్తాం అలా వస్తుంది. అదే డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉందండి ఆ విధంగా, అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని? ఇక్కడ ఉంది కదా, నేను సింపుల్ గూగుల్ సెర్చ్ కదా చేశాను, ప్రొవైడ్స్ అన్ EC2 ఇన్స్టెన్స్ రిసోర్స్. ఓకే, అంటే గూగుల్ సెర్చ్ చేసి ఫైండ్ అవుట్. ఓకే 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 అండి. ఇంకోటి వచ్చేసేసి డిఫాల్ట్ అక్కడ మీరు వేరియబుల్స్ దగ్గర డిఫాల్ట్ వాల్యూ అని పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఓవర్ రైడ్ చేయొచ్చు అంటున్నారు కదా సార్, అది ఎక్కడ ఓవర్ రైడ్ చేస్తాం అది అంటారు? నెక్స్ట్ సెషన్ లో చూద్దాం, ఇప్పుడే కాదు ఇంకా రాలేదు. ఓకే ఓకే. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ మీరు చేసేటప్పుడు ఇంగ్రెస్ ఎగ్రెస్ లో ఇంగ్రెస్ లో టూ టూ పోర్ట్ ఫ్రేమ్ పోర్ట్ ఉంది కదా, అవి అవి ఏంటండి అవి? ఇంగ్రెస్ అండి, ఇంగ్రెస్ మీరు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయలేదా? చేశానండి అంటే మనం ఒక అందులో. రేంజ్ ఆఫ్ పోర్ట్స్ కూడా ఇవ్వచ్చు, పర్టికులర్ పోర్టే కాకుండా. సో నాకు ఒక 1000 పోర్ట్స్ మీరు ఎనేబుల్ చేయొచ్చు, అంటే ఒక అది రేంజ్ ఇంగ్రెస్ అంటే, ఇచ్చుకోవచ్చు. అవునండి ఇంగ్రెస్ అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ కదండి, ఎస్ ఇన్కమింగ్ ట్రాఫిక్ లో మనకు ఫ్రంట్ పోర్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పోర్ట్ అంటే ఏ పోర్ట్ నుంచి మనకి ఎక్కడ ఏ ఐపీస్ నుంచి రావచ్చు అని. అవునండి, ఫ్రమ్ అండ్ టు. సో మీరు ఒక రేంజ్ ఆఫ్ పోర్ట్స్ ని ఎనేబుల్ చేయొచ్చు. మీరు ఒకటే పోర్ట్ అనుకోండి, జస్ట్ అన్ని చోట్ల జస్ట్ ఇక్కడ 22 22 అని ఇవ్వండి అంతే.
మీకు ఒక 1,000 పోర్ట్స్ కావాలి అంటే 1,000 to 2,000 అని ఇవ్వండి. ఓకే, రేంజ్ ఆఫ్ కోర్స్. ఓకే ఓకే ఓకే, అంతలేండి అంటే. థ్యాంక్స్ ఓకే, అండి. మోస్ట్ వెల్కమ్. సౌమిత్. హలో శివ, యా హాయ్. హాయ్. ఇది మనం ఇక్కడ రేంజ్ ఆఫ్ ఫోర్స్ దగ్గర నార్మల్గా 0 to 65,000 ఇస్తాం కదా, ఆల్ అంటే లైక్ అన్ని పోర్ట్స్ పెడతాం కదా, ఫ్రమ్ టు. అప్పుడు మీరు అదంతా లేకుండా 0-0 అని పెట్టానండి అంతే. మీరు ఎలా కావాలనుకున్నా 0 ఆల్ పోర్ట్స్ని 0-0తో డినోట్ చేస్తారు టెరాఫామ్ లో. మీకు కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు, 0 to 65,000, 535. ఓకే, నార్మల్ అయితే ఏడబ్ల్యూఎస్ లో మనకు అలా చూపిస్తుంది కదా, 0 to అని. యా ఓకే, AWS ఇంటర్ఫేస్ అలా చూపిస్తుంది అంతే. ఎస్ సో ఇక్కడ మనం 0 to 0 అని పెడితే అది అప్లికేబుల్ టు ఆల్. యా ఓకే 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 శివ. ఇంకోటి, ఇప్పుడు నార్మల్గా మనం ఏడబ్ల్యూఎస్ ఇప్పుడు టెరాఫామ్ నేర్చుకోవాలంటే సర్వీసెస్ మనకు ఐడియా ఉండాలి కదా ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ లో. టెరాఫామ్ సింటాక్స్ నేర్చుకోవడానికి ఏదో ఒక ప్రొవైడర్తో కాదు మీరు ప్రాక్టీస్ చేయాలి. టెరాఫామ్ సింటాక్స్ నేర్చుకుంటే అప్లై చేయాలి కదా. సింటాక్స్ నేర్చుకొని ఏం చేస్తారు? అంటే అలా అనట్లేదు, లైక్ మనకి త్రూ కాన్సోల్ డిఫరెంట్ సర్వీసెస్ తెలియాలి కదా, లైక్ యా నేను అదే చెప్తున్నా. S3 కానీ జనరల్గా నేను MPC చెప్తున్నా కానీ. ఏంటంటే అవన్నీ మనం తెలుసుకుంటూ వీ విల్ డూ ఇట్. ఓకే, సో ఇది త్రూ ప్రాసెస్లో మనం నేర్చుకుంటాం, టెరాఫార్మ్ ప్రాసెస్లో. ఎస్ ఓకే ఓకే షూర్. ఇది మీరు AWS మనము లైక్ ఈ క్లౌడ్ ఫ్రంట్, EBS, S3 ఇవన్నీ చెప్తారా మీరు? ఎస్ ఓకే, సో మనం ప్రాజెక్ట్ లో అప్లికేబుల్ చేస్తామా లేకపోతే సపరేట్ గా జస్ట్ కాన్సెప్ట్ లాగా నేర్చుకుంటామా? యాన్సిబుల్ ఎలా చేసాం, షెల్ స్క్రిప్టింగ్ ఎలా చేసాం? ఓకే, అంటే దాంట్లో మనం ఎక్కువ సర్వీసెస్ ఏం వాడలేదు కదా, జస్ట్ 2 to 3 సర్వీసెస్ సర్వీస్ వాడలేదు. కాదు కదా, యాన్సిబుల్ ఇస్ నాట్ అబౌట్ సర్వీసెస్. యాన్సిబుల్ ఎలా చేసాం? యాన్సిబుల్ సింటాక్స్ నేర్చుకుని వదిలేసామా లేకపోతే వి డిడ్ విత్ రోబోషాప్. రోబోషాప్ చేసాము కానీ అలానే చేస్తాం, డోంట్ వరీ, అలానే చేస్తాం. అంటే మనము సర్వీసెస్ వాడట్లేదు కదా, లైక్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా AWS లో. అవి వాడతాం బ్రో, నిదానంగా వాడతాం. అన్ని ఒక్కసారి ఎలా అవుతాయి? అదే అంటే స్లోగానే కదా. ఉందా మన దాంట్లో ఉంది ఉంది ఉంది. అది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అన్నారు కదా, సో అట్లా అనేసి. సో నేను ఫస్ట్ సెషన్ లో చెప్పాను ఉంది అంటే మళ్ళీ సెషన్ లో మీరు అడుగుతారు మళ్ళీ మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ వస్తాయి అంటే ఆబ్వియస్లీ వస్తాయనే చెప్తాను. అవి స్లోగా వస్తాయి. ఓకే, సో నేను చాలా సార్లు చెప్తున్నా లోడ్ బ్యాలెన్సర్స్ అవన్నీ వస్తాయి, ఆటో స్కేలింగ్ అని అలా చెప్తున్నాను అంటే వస్తాయి అనే మీనింగ్. మళ్ళీ మీరు సపరేట్ గా అడగాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే షూర్. ఓకే నరసింహారావు. నరసింహారావు. యా, హాయ్ శివ. యా హాయ్. యా, సో నా డౌట్ ఏంటంటే ఈ టెరాఫామ్ ప్లాన్ అని ఇస్తున్నాం కదా మనం కమాండ్, సో ఒకవేళ మనము చాలా స్క్రిప్ట్స్ రాసాము లైక్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి, EC2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయడానికి, SGs సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి, సో అందులో సెక్యూరిటీ గ్రూప్స్ EC2 ఆల్రెడీ మనము అవి రన్ చేసి క్రియేట్ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మనము టెరాఫామ్ అవుట్ కూడా చూపిస్తున్నా మళ్ళీ అంటే క్రియేట్ చేసేలాగా. మాన్యువల్ గా క్రియేట్ చేసి చూపించదు. టెరాఫామ్ ఇస్ ఆల్ అబౌట్ మేనేజింగ్ రిసోర్సెస్ త్రూ టెరాఫామ్. మీరు మాన్యువల్ గా చేసుకునేది టెరాఫామ్ లోకి రాదు. ఒకవేళ అలా రావాలి అంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్ టెరాఫామ్ ఇంపోర్ట్. ఓకే, సో టెరాఫామ్ ఫామ్ ద్వారా మనము EC2 సెక్యూరిటీ గ్రూప్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాము, ఆ తర్వాత ఇంకొక స్క్రిప్ట్ రాసాము లోడ్ బ్యాలెన్సెస్కి క్రియేట్ చేయడానికి. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అని ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది? ఆల్రెడీ టూ. మీరు కొత్తగా రాసిన వాటి చూపిస్తుంది. ఓకే 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 అండి, అదేనా డౌట్. హరీష్ కంబం. యా హాయ్ బ్రో. హాయ్. యాక్చువల్లీ మీరు ఏం చెప్పారంటే విజువల్ కోడ్ స్టూడియో టు AWS CLI ఈరోజు కనెక్ట్ చేశారా బ్రో? అది లింక్ చేశారా? అంటే కనెక్ట్ నేనేం లింక్ చేయాల్సిన అవసరం లేదు, టెరాఫామ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అథెంటికేషన్ అని.
ఏడబ్ల్యూఎస్ కావచ్చు. ఓకే అప్పుడు మనము విజువల్ కోడ్ స్టూడియోలోనే మనం ఇవన్నీ ఇవ్వచ్చు కదా బ్రో, టెరాఫామ్ ప్లాన్ అప్లై. ఓకే సార్, నేను విజువల్ స్టూడియో కోడ్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఓకే ఓకే, విజువల్ స్టూడియో కోడ్ చేయదు కదా, విజువల్ స్టూడియో కోడ్ ఇస్ నాట్ ఫర్ దట్. యా, మనం యాక్చువల్ గిటప్ కి అలా చేయొచ్చు కదా అని విజువల్ కోడ్ స్టూడియోలో. సో టెరాఫామ్ కూడా అలా చేయొచ్చాము. యా చేయండి, ఏముంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఓకే టెర్మినల్, ఓకే ఇక్కడ నేను ఇక్కడ డిస్టర్బెన్స్ కదా క్లాస్ లో, ఇంకొక యా టెర్మినల్ కింద చేస్తే. ఎస్ ఎస్ యా అంతే, థ్యాంక్ యూ. క్రిష్, హాయ్ శివ, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. శివ, నాకు మీరు ఐఎమ్ యూజర్ క్రియేట్ చేశారు కదా శివ, సో అతనికి మీరు ఫుల్ యాక్సెస్ ఇచ్చారా, అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అంటే అది యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇచ్చాను, ఎందుకంటే మనం చాలా సర్వీసెస్ క్రియేట్ చేయబోతాం కాబట్టి. బట్ ఓకే. మీకు లిమిటెడ్ గా ఇవ్వాలి అనుకుంటే లిమిటెడ్ గా అయినా ఇవ్వచ్చు. నా క్రెడెన్షియల్స్ ఎక్స్పోజ్ అయ్యాయి కాబట్టి ఐ నీడ్ టు డిలీట్ దెమ్. ఎస్ 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 యా చెప్పండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ శివ, ఇది టెరాఫామ్ మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేయకోకుండా ఎన్విరాన్మెంటల్లో మీరు అక్కడ మెన్షన్ చేశారు కదా, దట్ మీన్స్ అది ఇన్స్టాలేషన్ అన్నట్టేను. టెరాఫామ్ ఏంటది, ఇంకొకసారి చెప్పండి. ఫస్ట్ మనము డాట్ ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, అది ఇన్స్టాలేషన్ చేయకోకుండా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో పాత్ మెన్షన్ చేశారు కదా మీరు, ఎస్ దట్ మీన్స్ ఇన్స్టాలేషన్ అన్నట్టేనా అది? యా అంతే, అన్ని అంతే. సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లైక్ దట్ ఇప్పుడు మనం మీరు ఇంకోటి చేశారు కదా రీసెంట్గా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ, అది కూడా ఆ ప్యాటర్న్ చేయొచ్చా లేకపోతే అది అట్లా లో నో, అది కుదరదు. సో అది? టెరాఫామ్ అనేది ఒక కమాండ్, ఓకే జస్ట్ ఒక ఓకే కమాండ్ అనమాట. అది కమాండ్ ని మనం బిన్ పాత్ లో పెట్ట, అదే సిస్టమ్ పాత్ లో పెట్టాం. ఓకే ఓకే శివ. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు తన ముందు ప్రీవియస్ అబ్బాయి, ఇది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ మన పర్టికులర్ ఐడీస్ అది ఎట్లా ఎక్కడ క్యాచ్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం శివ, అంటే ఏడబ్ల్యూఎస్ది ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది కదా, అది అది ఎక్కడ మనకి అంటే రెండు మ్యాచ్ అవుతుంది, అంటే అక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యేటట్టు మన ఐడీస్, ఇది ఓన్లీ మనం ఇచ్చింది ఐడియే కదా, సెంటోఎస్ ఐడియే కదా శివ, మన అకౌంట్ నుంచి ఎట్లా ఫెచ్ చేసుకుంటుంది మన అకౌంట్, ఇది ఈ అకౌంట్లోనే క్రియేట్ అవ్వాలనేది ఎక్కడ వస్తుంది? మనం ఇచ్చింది అందుకే కదా. అథెంటికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మీ సెక్యూరిటీ గ్రూప్స్ మీ క్రెడెన్షియల్స్ ఇచ్చా అనుకోండి ఇక్కడ ఓకే యాక్సెస్ శివ, కి అండ్ సీక్రెట్ కి, అప్పుడు మీ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. నా అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఓకే శివ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంతే. తుమ్మడి వి జే రాకేష్ కుమార్. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ శివ. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. థ్యాంక్ యూ. శివ, యాక్చువల్ గా మా ఆర్గనైజేషన్ లో సైబర్ ఆర్క్ తో అథెంటికేషన్ చేసి టెరాఫామ్ తో, టెరాఫామ్ గిట్ హబ్ కి లింక్ అయి ఉంటది. మాస్టర్ అకౌంట్ కింద మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి, ఏ చేంజ్ చేయాలన్నా మేము టెరాఫామే యూజ్ చేస్తాం మాడ్యూల్స్ క్రియేట్ చేసుకుని. అయితే మేము యూజ్ చేసేది ఇక్కడ టెరాఫామ్ వర్క్ స్పేస్ అని, వర్క్ స్పేస్ అని చెప్పి ఉంటది శివ. సో అది ఏమన్నా జస్ట్ ఊరికే ఒక బ్రీఫ్ గా అది అది అడగడానికి. యా బ్రీఫ్ గా చెప్తాము, బట్ వర్క్ స్పేస్ అనేది పెద్ద యూజ్ అవ్వదు అది యాక్చువల్లీ. సో ఓకే అది టెరాఫామ్ ఏదో ఆప్షన్ ఇచ్చింది, ఇచ్చిన ప్రతిదీ యూజ్ చేయాలని కాదు. సో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నమాట, బట్ మీరు యూజ్ చేస్తున్నారు నో ప్రాబ్లం, యూజ్ చేయకూడదని కాదు. రిజల్ట్స్ అయితే వస్తాయి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడానికి మీరు వర్క్ స్పేస్ అనేది యూజ్ చేస్తున్నారేమో మేబీ. సో అదర్ అదొకటి. ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అథెంటికేషన్ కూడా వాల్ట్ అని చెప్పి మనకి ఏడబ్ల్యూఎస్ వాల్ట్ నుంచి ఈ యూజర్ ని క్రియేట్ చేసి మనం యాక్సెస్ కీ సీక్రెట్ చేస్తున్నాం కదా శివ, అలా కాకుండా వాల్ట్ నుంచి కనెక్ట్ అయ్యి వాల్ట్ నుంచి తెచ్చుకుంటది అది. మీకు సైబర్ ఆర్క్ లో అనేది యువర్ టూల్ అనమాట, మీ అథెంటికేషన్ టూల్ అది. సో అవునవును. దాంట్లో మీ యూజర్స్ అన్ని అందరూ ఉంటారు, ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్కటి యూజ్ చేస్తుంది. ఓకే, కొంతమంది యాక్టివ్ డైరెక్టరీ యూజ్ చేస్తారు, కొంతమంది సైబర్ ఆర్క్, కొంతమంది ఇంకేదో యూజ్ చేస్తారు. సో బట్ మన ఇంటెన్షన్ ఆ టూల్స్ నేర్చుకోవడం కాదు, మీకు సైబర్ ఆర్క్ గురించి తెలియదు కదా. అవును సో మీ శివ, ఆర్గనైజేషన్, సో మనకి ఏంటంటే అది అది గ్రాంటెడ్ గా వచ్చేస్తుంది మనకి, మీరు ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయినప్పుడు. అవును. సో మీరు అథెంటికేషన్ అనేది దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఓకే శివ, ఆర్గనైజేషన్ జాయిన్ అయినప్పుడు మీకు అది వచ్చేస్తుంది అథెంటికేషన్, అది ఏడబ్ల్యూఎస్ అథెంటికేషన్ అయినా సైబర్ ఆర్క్ అయినా యాక్టివ్ డైరెక్టరీ అయినా ఏదైనా కూడా సరే శివ. మనకు. యా కుంతి త్రిశాంత్. హారిక, హలో, హాయ్ హారిక షో, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్.
శివ, మనం జనరలీ ఇన్స్టెన్సెస్ నార్మలీ మాన్యువల్ గా క్రియేట్ చేసినప్పుడు మనం యూజ్ చేయగానే ఆఫ్టర్ ప్రాక్టీస్ డిలీట్ చేస్తాం కదా, సేమ్ యూజర్స్ ఐఎం రూల్స్ కూడా అట్లనే డిలీట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అంటే దానికి ఏమైనా సర్వీసెస్ ఛార్జెస్ ఏమైనా పడతాయా? నో ఐఎం యూజర్స్ కేం పడదు, ఓకే థ్యాంక్ సంథింగ్ యూ. ఫర్ కంప్యూటింగ్ పర్పస్ ఓన్లీ మనకు పడుతుంది. సెక్యూరిటీ గ్రూప్స్ కి ఐఎం యూజర్స్ కి వీటికి ఏమైనా ఛార్జెస్ పడదు. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ హాయ్ శివ. ప్రశాంత్. ఎస్ హాయ్. షూర్, యాక్చువల్గా నాది ప్రీవియస్ సెషన్స్ క్వైరీ మేడం. యాక్చువల్గా ఇది నేను డొమైన్ రిజిస్టర్ చేసిన తర్వాత రౌట్ 53లో నేను పబ్లిక్ ఐపి క్రియేట్ చేశాను, కాన్ఫిగర్ చేశాను. కాకపోతే ఆ పబ్లిక్ ఐపి ఎప్పుడైతే ఇన్స్టెన్స్ రీస్టార్ట్ చేస్తున్నా అప్పుడంతా రిఫ్రెష్ కొత్త ఐపి వస్తుంది నాకు, పబ్లిక్ ఐపి. దట్స్ కామన్ బిహేవియర్. అది దాని ఏమైనా స్టాటిక్ ఫిక్స్ చేయొచ్చు మనం, ఏమన్నా ఐపి ఆప్షన్ చేంజ్ ఉంటుంది కాకుండా. ఎలాస్టిక్ ఐపి అని, దానికి ఛార్జెస్ పడతాయి. ఓకే సో అందుకనే కదా మనం స్క్రిప్ట్ యూస్ చేస్తున్నాం, రోబోషాప్ స్క్రిప్ట్, అది ఆటోమేటిక్ అప్డేట్ చేస్తుంది కదా. అంటే నేను రివిజన్ చేస్తున్నా, అంటే ప్రాక్టీస్ చేస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి. యా దట్స్ సో గుడ్. క్వైరీ వచ్చింది. మీరు ఎలాస్టిక్ ఐపి యూస్ చేయొచ్చు, బట్ దట్ విల్ ఛార్జ్ యూ, ఓకే అంత అవసరం లేదు. మీరు జస్ట్ చేయండి, ప్రస్తుతానికి మాన్యువల్ గానే అప్డేట్ చేయండి. మనం అప్డేట్ ఇవ్వండి. ఓకే ఓకే వీర్ కోటి రెడ్డి. హలో, గుడ్ యా. యా ఎస్ వీర్, ఎస్ వీర్ టెల్. హలో హలో సార్. ఎస్ సో ఈ టెరాఫామ్ ది మనకి ఆర్కిటెక్ట్ ఇస్తారా లేకపోతే మనమే మన డెసిషన్ ఉంటాయా ఇవన్నీ? ఆర్కిటెక్ట్ డిసిషన్ ఏ సర్వీసెస్ యూజ్ చేయాలి అని. ఓకే, నార్మల్ పర్సన్ వచ్చేసి టెరాఫామ్తో యూస్ చేసి ఎలా రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అని. ఓకే ఓకే అంటే మనకి సిఐడిఆర్ బ్లాక్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ డిసిషన్స్ మనం తీసుకుంటామా లేకపోతే ఆర్కిటెక్ట్ చూస్తారా ఏ క్లియర్ బ్లాక్స్? సర్వీసెస్ ని యూస్ చేయాలి అనేది మేబీ ఆర్కిటెక్ట్ విల్ డిసైడ్. ఆర్కిటెక్ట్ అంటే అతనే డిసైడ్ చేయాలని కాదు, మీరు కూడా మీ ఒపీనియన్స్ అందరితో డిస్కషన్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏ సర్వీసెస్ యూస్ చేయాలనేది జస్ట్ ఆర్కిటెక్ట్ మోనార్కీ లాగా అతను డిసైడ్ చేయడు. అందరితో డిస్కస్ చేస్తాడు, టీమ్ లీడర్ తో డిస్కస్ చేస్తాడు, మేనేజర్స్ తో టీమ్ మెంబర్స్ తో డిస్కస్ చేస్తాడు. మీరు మీ ఒపీనియన్స్ ఇవ్వచ్చు, అందరూ ఒక కామన్ ఒపీనియన్ వచ్చిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ టెర్రఫార్మ్. ఓకే సార్, గాట్ ఇట్, థ్యాంక్ యూ. ఎస్ కోటి రెడ్డి. యా గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము ఎన్సిబుల్లో కూడా ఇలానే మనం క్రియేట్ చేస్తాం కదా రిసోర్సెస్ ఇన్స్టెంట్స్ అవి, సో దీంట్లో కూడా సేమ్ అలానే క్రియేట్ చేస్తాము. బట్ ఎన్సిబుల్ లో ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయలేదు, ఇన్స్టెన్సెస్ ని కాన్ఫిగర్ చేసాం. అంటే మనం క్రియేట్ చేయొచ్చు దాంట్లో కూడా ఇన్స్టెంట్స్ ఇలా చేయొచ్చు, దాంట్లో స్టేట్ అనేది ఉండదు, అది డిసడ్వాంటేజ్. వి విల్ డిస్కస్ వెన్ వి స్టార్ట్ స్టేట్ టాపిక్. ఓకే 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 థ్యాంక్ యూ. వాను ప్రకాష్. హాయ్ శివాలంగా, ఒక చిన్న యా కన్ఫర్మేషన్ కావాలి జస్ట్. మనం యాన్సిబుల్ లోన వాల్ట్ అనేది యూస్ చేసాం, స్టోర్ ద వెరీ సెన్సిటివ్ డేటా, పాస్వర్డ్ ఆర్ సంథింగ్. సో ఆర్ వి యూజింగ్ దాట్ కైండ్ ఆఫ్ అగైన్ కాన్ఫిగరేషన్ ఇన్ ద టెరాఫార్మ్? ఆర్ వి పర్ఫార్మింగ్ వాల్ట్ కాదు, వి ఆర్ గోయింగ్ టు యూస్ ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్. ఓకే, దట్ ఇస్ దట్ వాస్ మై థాట్. సో థ్యాంక్స్. Yeah, that's all for today. Have a nice day. See you in tomorrow's session. Bye-bye. అశోక్ గారు ఒక కమెంట్. Yes, చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మనం టెరాఫామ్ అప్లై అని కమెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అది ఏడబ్ల్యూఎస్ లోకి రిసోర్స్ క్రియేట్ చేస్తుంది కదండి, అది Yeah. త్రూ ప్రొవైడర్ సాఫ్ట్వేర్ ద్వారానే వెళ్తుంది కదండి అది? Yes. ఓకే ఓకే. మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కాన్ఫిగర్ చేసినప్పుడు మీరు ఆథెంటికేషన్ పర్పస్ అన్నారండి, అంటే మనం క్రియేట్ చేసిన ఈసిటీ రిసోర్స్ కు వాన్ వచ్చేసి ఐఏఎం రూల్స్, అంతే కదండి? అంతే. ఓకే, అది ఎక్కడ కనిపిస్తుంది అండి మనకి EC2 దగ్గర చూడవచ్చు అండి, అది వాన్ డ్రైవర్ అనేది ఏ యూజర్ అనేది? అది ప్రతి రిసోర్స్ కి లాగ్ అవ్వకపోవచ్చు, మీరు అంత రేంజ్ లో కావాలి అంటే రిసోర్సెస్ లోకి వెళ్ళి చూడాలి. నాకు తెలియదు ఇక్కడ అది వస్తుందో లేదో. ఓనర్ అనేది ఏమి ఉండదు, జనరల్ గా ఎవరు ఓకే క్రియేట్ చేశారో తెలుసుకోవాలంటే మేబీ యూ కెన్ చెక్ ద లాక్స్. ఓకే. లాగ్ పాత్ ఎక్కడ అండి? లాగ్ పాత్ ఇక్కడ కాదండి, ఆ లాగ్స్ క్లౌడ్ ట్రైల్ అని చాలా పెద్ద, అది వేరే టాపిక్, విల్ డిస్కస్ లేటర్.
మన కోర్సులో భాగంగా క్లౌడ్ వాచ్ చూస్తాం. క్లౌడ్ వాచ్ మనకి మానిటరింగ్ ఉంది, లైక్ ఏఎల్కే అండ్ ప్రొమీథియస్. క్లౌడ్ వాచ్ అనేది వి విల్ సీ వెదర్ వి కెన్ ఏబుల్ టు డు ఇట్ ఆర్ నాట్. ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ ఆబ్వియస్ లో ఇక్కడే ఉన్నాయి కాబట్టి లెట్ మీ థింక్. సో అవి ఆన్ ప్రిమైస్ లో మానిటరింగ్ అవసరం లేదు యాక్చువల్లీ. యా ఓకే మనం చూద్దాం. ఓకే ఓకే అండి, థ్యాంక్స్. శివ గారు, శివ గారు ఎస్ ఎస్ మీరు టెరాఫామ్ ది అది డౌన్లోడ్ ఫైల్ ఒక్కసారి, ఆ ఫైల్ ఏ ఫైల్ డౌన్లోడ్ చేశారు ఒక్కసారి చూపించండి. నేను ఏ ఫైల్ డౌన్లోడ్ చేశాను? నో సార్, గూగుల్లో మీరు టెరాఫామ్ ది టెరాఫామ్ గిట్ ఇగ్నోర్ అని టైప్ చేశాను అంతే. ఇది కాదు, ఇది కాదు, ఫస్ట్ ఫైల్ డాట్ ఈఎక్స్ఈ ఫైల్ డౌన్లోడ్ చేశారు కదా మనం ఓకే ఇన్స్టాలేషన్, అది మీరు అక్కడ ఏ ఫైల్ డౌన్లోడ్ ఏఎండి చెప్పండి. అక్కడ టూ ఫైల్స్ ఉన్నాయి కదా, మీరు ఏ ఫైల్ డౌన్లోడ్ చేశారు అని నేను నేను డౌన్లోడ్ చేయలేదు యాక్చువల్లీ, టెరాఫామ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసింది, నేను ఇచ్చాను అంతే. అచ్చా ఓకే రైట్ యా థ్యాంక్ యూ. దట్స్ AWS CLI వర్షన్ 2 హీస్ ఆస్కింగ్ ఐ థింక్. AWS CLI వర్షన్ ఆ యా దట్ వి సరే డౌన్లోడెడ్ రైట్. ఓకే, అప్పుడు AWS CLI డౌన్లోడ్ ఇన్స్టాల్ అని కొట్టిన వచ్చేస్తుంది. ఇక్కడ లేటెస్ట్ వాళ్ళే ఇచ్చింటారు ఆబ్వియస్లీ, విండోస్లోకి వెళ్తే. సో హియర్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ టుడే. యా. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ టుమారో సెషన్. బై బై.